వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ సంజయ్ బర్గర్. మీ పేరు వింటే జనరల్గా చూడగానే ఆ పేరు విన్న వెంటనే ఏమనిపిస్తుంది అంటే ఏదో నార్త్ ఇండియన్, మనం తెలుగు వాళ్ళు కాదనిపిస్తుంది. అంటే ఇంటి పేరుని అటు పెట్టుకున్నారు ఒకటి, అది తెలిసిన వాళ్ళకి తప్పితే ఎవరికి తెలియదు మీరు. అది కాదండి, ఆంధ్రప్రదేశ్లో అసలు యాక్చువల్లీ 3 బారువారు ఫ్యామిలీస్ ఉన్నాయి. మాది ఒరిజినల్లీ రాజమండ్రి బారువారు, ఓకే, ఖమ్మం బారువారు ఉన్నారు. నేను అసలు కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు, వాడి పేరు కూడా బారు బాబురావు అని. బారు బాబురావు అతను స్టూడెంట్ యూనియన్ లీడర్ కూడా ఉస్మానియా. వాళ్ళ ఫ్యామిలీ ఖమ్మం, వాళ్ళ ఖమ్మం సైడ్. గుంటూరు సైడ్ లో కూడా ఇంకో బారు ఫ్యామిలీ ఉంది. సో యాక్చువల్లీ బారు అన్న పేరు తెలుగు పేరు, ఇక్కడ 3 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అయినా కూడా చాలా మంది నన్ను బరువా అని ఏ యాడ్ చేస్తారు, సంజయ్ బరువా అంటారు. అంటే అస్సమీసీ అస్సాం నుంచి అని కొందరు అంటున్నారు, కొందరు ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో అని బాసు చేసేస్తారు, సంజయ్ బాసు. కానీ విచిత్రమైన మాట ఏంటంటే, ఇండియాలో ఒక విలేజ్ ఉంది బారు అన్న పేరుతో. నార్మల్లీ ఇంటి పేరు అంటే ఏదో ఊరు పేరు అంటారు. అవును, ఆంధ్రప్రదేశ్లో అక్కడ బారు అన్నటువంటి విలేజ్ లేదు, కానీ భారతదేశంలో బారు అన్నటువంటి విలేజ్ ఉంది. సో అంటే మీరు పూర్వీకులు ఎప్పుడో ఎక్కడి నుంచి వచ్చేసి ఉండాలి. ఎక్కడ ఉందో తెలుసండి, కార్గిల్ పక్కన. కార్గిల్ పక్కన ఉందా? కార్గిల్ పక్కన. నేను మన్మోహన్ సింగ్ గారితో పనిచేస్తున్నప్పుడు కార్గిల్ వెళ్ళాం. మా హెలికాప్టర్ ల్యాండ్ అయింది ఒక కొండ మీద ల్యాండ్ అయింది. అక్కడ నుంచి కార్లో కూర్చొని కిందకి వెళ్ళి ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ లేయింగ్ ఫౌండేషన్స్. ఆ వెళ్తున్న దారిలో పెద్ద బోర్డు వచ్చింది, వెల్కమ్ టు ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ విలేజ్ విలేజర్స్ ఆఫ్ బారు, ఫ్రమ్ బారు విలేజ్, వెల్కమ్ టు ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ బారు విలేజ్. అప్పుడు చూసాను ఇది నెహ్రు అంటారు, నెహ్రు అక్కడ కాశ్మీర్ నుంచి, అలాగే మా బారు గారు కూడా అక్కడి నుంచి వచ్చి ఉంటారు. అదే అంటున్నా, బహుశా అక్కడి నుంచి వచ్చి ఉంటారేమో ఎప్పుడో పూర్వం. మీది అసలు నేటివ్ ప్లేస్ ఏంటి, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ అంటే మా గ్రాండ్ ఫాదర్ రాజమండ్రి అండి, ఆయన మా ఫాదర్స్ ఫాదర్. ఒరిజినల్లీ రాజమండ్రి, అక్కడే పుట్టారు, అక్కడే చదువుకున్నారు. రామనర్స్ గారు, రామనర్స్ గారు అని ఆయన రాజమండ్రి. ఓకే, ఆయన అక్కడి నుంచి నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆ రోజుల్లో ఇన్వైట్ చేస్తూ వచ్చారు కదా చాలా మంది రెస్ట్ ఆఫ్ ద కంట్రీ నుంచి కూడా. హైదరాబాద్ లో మహారాష్ట్రియన్స్, కన్నడిగాస్, తమిళ్స్, నార్త్ ఇండియన్స్ అందరు వచ్చారంటే నిజాం ప్రతి చోట నుంచి మంచి మంచి వాళ్ళని పిలుచుకునేవాడు యూనివర్సిటీలో పనిచేయడానికి, గవర్నమెంట్లో పనిచేయడానికి అట్లా. సో ఆయన్ని నిజాం కాలేజ్లో ప్రొఫెసర్గా అపాయింట్ చేశారు. మీ తాతగారిని? మా తాతగారు. అప్పటి నుంచి ఆయన అంటే 1920s ఎప్పుడు వచ్చారు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఇక్కడే. సో మీరు తెలంగాణనే? నేను తెలంగాణ, వేరే వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా లేదు. అంటే ఈవెన్ నోట్ తెలంగాణ వాదులు చెప్తున్న గైడ్లైన్స్ ప్రకారం కూడా మీరు తెలంగాణ వాదులే. మా చిన్నప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు అయింది, 69-70 అజిటేషన్లో అయినప్పుడు నేను నిజాం కాలేజ్లో స్టూడెంట్. మేము అనేవాళ్ళం గండిపేట్ కా పానీ పియతో తెలంగాణ హై. సో మేము అంతా గండిపేట్ పానీ తాగిన వాళ్ళు. ఇంకా ఈ రోజుల్లో తెలంగాణలో వాళ్ళు గండిపేట్ తాగిన పానీ తాగిన వాళ్ళు తక్కువ ఉన్నారు. పానీ లేదు లేదు కనుక మొన్న నిండింది ఈసారి ఫస్ట్ టైం అంతా గండిపేట పానీ తాగి పెరిగాం. సో బట్ మీ ఫాదరు ఐఏఎస్ ఆఫీసర్ కానీ బిపిఆర్ విఠల్ గారు, ఆయన ఈజ్ నోన్ యాజ్ మోర్ యాజ్ అన్ ఎకనమిస్ట్. ఈ సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్లో ముఖ్యమంత్రులు ఎవరున్నా కానీ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఫైనాన్స్గా ఉండేవాళ్ళు. దానికి కారణం చాలా లాంగ్ పీరియడ్ పనిచేశారు ఆయన. దానికి కారణం ఏంటంటే, యాక్చువల్లీ హీ హాజ్ ద లాంగెస్ట్ టెన్యూర్ ఇన్ ఇండియా, ఒక రికార్డ్ ఉంది దానికి. ఏఐఎస్ ఆఫీసర్ కూడా అన్నేళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఫైనాన్స్ సెక్రటరీగా లేరు, ఫైనాన్స్ సెక్రటరీ లేరు. అవును, నేను ఎందుకంటే నేను కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడు ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఉండేవాడు. అదే దానికి కారణం. ఐ థింక్ హీ వాస్ జస్ట్ దట్ హీ హ్యాడ్ ఏ గుడ్ గ్రాస్ప్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఆయన యాక్చువల్లీ హీ సబ్జెక్ట్ వాజ్ సైన్స్ అండి. మా తాతగారు ఇకానమిస్ట్, కానీ మా ఫాదర్ సైన్స్ స్టూడెంట్. ఓకే, సైన్స్ చదివి ఐఏఎస్ పాస్ చేసి వచ్చారు. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ ఛాన్స్. ఫైనాన్స్లో స్పెషలైజేషన్ డెవలప్ అయింది. అండ్ దెన్ గుడ్ ఫార్చ్యూన్. గుడ్ ఫార్చ్యూన్ ఏంటంటే, 5 చీఫ్ మినిస్టర్స్, అవును, ఒకరు కూడా మార్చలేదు. ఎవరు మార్చలేదు? నేను ఎవరు మార్చలేదు. స్టార్టెడ్ విత్ బ్రహ్మానంద రెడ్డి గారు. ఫస్ట్ ఆయన చీఫ్ మినిస్టర్ కాసు బ్రహ్మానంద రెడ్డి. బ్రహ్మానంద రెడ్డి గారు అయ్యాక నరసింహారావు గారు, నరసింహారావు అయ్యాక వెంగళరావు, అవును, వెంగళరావు అయ్యాక చెన్నారెడ్డి గారు, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు. లేదు, ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఫాదర్. కొంతకాలం చేశారు ఆయన, కొంతకాలం చేశారు ఫారిన్కి వెళ్ళి. అదే కొంతకాలం చేశారు ఆయన, చేసిన తర్వాత బయట కంట్రీకి బయటకు వెళ్ళి.
సో అంటే జనరల్గా అంటే అది తెలిసి చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం మీరు అంతా ఆర్థికవేత్తలు కావాలనుకుంటారు. రైట్ రైట్. సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ మీద, ఫైనాన్స్ కమిషన్ మీద, ప్లానింగ్ స్టేట్ లెవెల్ ప్లాన్ పుస్తకాలు కూడా రాశారు ఆయన. కానీ ట్రైనింగ్ అదే అంటే బై ప్రాక్టీస్ కాదు, బై ప్రాక్టీస్ ఆయన జస్ట్ బై ప్రాక్టీస్ ఆయన అట్లా వచ్చారు. కరెక్ట్. బట్ సబ్జెక్ట్ చదివింది మాత్రం సైన్స్ అనుకోండి. ఓకే. బట్ మీరు అసలు అంటే పెక్యులర్గా ఆ లైన్కి సంబంధం లేకుండా ఐఏఎస్ చూజ్ చేసుకుంటారు, జనరల్గా ఐఏఎస్ వాళ్ళ పిల్లలు ఐఏఎస్ చూజ్ చేసుకుంటారు, అది చూజ్ చేసుకోవాలి. మీరు టీచింగ్లోకి వెళ్ళారు, మళ్ళీ అక్కడ లేకుండా మళ్ళీ ఇటు జర్నలిజంలోకి వచ్చారు. సో జర్నలిజంలో నుంచి మళ్ళీ సెమీ పాలిటిక్స్లోకి అంటే పిఎంఓ ఆఫీస్లో ఎంటర్ అయ్యారు. ఇన్ని చేంజెస్ ఎందుకు చేసుకున్నారు? నాకే దానికి ఆన్సర్ లేదు. ఇట్స్ ఆల్ షియర్ యాక్సిడెంట్. నేను యాక్చువల్లీ నా ఇక్కడ నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ అయ్యాక ఢిల్లీకి ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళానండి. ఎంఏ ఇకనామిక్స్ చేశాను. బికాస్ ఇకనామిక్స్లో ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్. ఇంట్లో పుస్తకాలు ఉండేవి, ఫాదర్వి, గ్రాండ్ ఫాదర్వి చదవడం, దాంతో ఇంట్రెస్ట్తో సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండేది ఇకనామిక్స్లో. కానీ వెళ్ళడం నేను ఐఏఎస్ పరీక్ష రాయాలనే వెళ్ళాను. కానీ జేఎన్యూలోకి వెళ్ళి లెఫ్ట్ పాలిటిక్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాడికల్గైజ్ అయిపోయి ఈ ఐఏఎస్ రాయడం పిహెచ్డి చేయాలని అక్కడ మార్పు వచ్చింది. సరే పిహెచ్డి చేశాను ఇకనామిక్స్లో. అది అయిన వెంటనే ఐ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. ఇప్పుడు నా భార్య ఎవరు రమాన్ని కలిశారు. అప్పుడు కలిసి ఐ డిసైడెడ్ ఆవిడ షీఈ్ యాక్చువల్లీ టమిలియన్. కానీ నేను కలవడం ఆవిడ కేరళలో కలిసాను. ఓకే. ఐ వాజ్ ఓన్లీ 25. సో పెళ్లి చేసుకున్న డెసిషన్ తీసుకొని ఉద్యోగం కావాలి కదా, మరి ఉద్యోగం లేకపోతే ఫాదర్ మదర్ తంతారు. సో లెక్చరర్ ఉద్యోగంకి అప్లై చేశాను. ఇట్ ఓన్లీ టు గెట్ మ్యారీడ్. ఓకే. వెంటనే నాకు ఉద్యోగం కావాలి కదా. సో ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఐ వర్క్ డే ఫర్ 1 ఇయర్. దెన్ ఐ గాట్ జాబ్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది కదండి. సో సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు దే హ్యాడ్ బెటర్ పే స్కేల్ ఆ రోజు సెంట్రల్. సో అక్కడ ఉస్మానియాలో 1 ఇయర్ టీచ్ చేసి అక్కడ నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి జాయిన్. సో ఈవెన్ మై ఫస్ట్ జాబ్ వాజ్ యాక్సిడెంట్. ఆబ్జెక్టివ్ వాజ్ టు గెట్ మ్యారీడ్. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలంటే ఏం దొరుకుతుందంటే దొరికింది తీసుకుంటున్నారు. బై కంపల్షన్, బై యాక్సిడెంట్. సో అక్కడి నుంచి 10 ఏళ్ళు టీచ్ చేశారండి హైదరాబాద్ యూనివర్సిటీలో. ఒకరోజు ఇక్కడే హైదరాబాద్లోనే టిఎన్ నైనన్ ఆ రోజుల్లో ఇకనామిక్ టైమ్స్కి ఎడిటర్గా ఉండేవాడు 1990లో. ఆయనతో ఇలాగే ఒక సాయంకాలం కూర్చొని మాట్లాడుతుంటే అతను అన్నాడు, అరే యు ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్, వై ఆర్ యూ టీచింగ్ ఇన్ యూనివర్సిటీ, యూ షుడ్ కమ్ టు జర్నలిజం అన్న. నాకు జర్నలిజంలో ఇంట్రెస్ట్ ఉండేది. యాక్చువల్లీ 1986లో అనుకుంటా కదండి ఈనాడు న్యూస్ టైం లాంచ్ చేశారు రామోజీరావు గారు. రామోజీరావు గారు న్యూస్ టైం లాంచ్ చేసినప్పుడు ఆయన న్యూస్ టైంకి ఇకనామిక్స్ ఎడిటర్ కోసం వెతుకుతూ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎవరినో అడిగారు, మీకు ఎవరన్నా తెలిసినా మంచి ఇకనామిక్ రైటర్ అని. అయితే నాకు తెలిసినటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆయనకి నా పేరు చెప్పారు. నువ్వు ఢిల్లీకి ఎందుకు వస్తున్నావు? హైదరాబాద్లోనే అక్కడ ఉన్నాడు ఒకడు ఇకానమిస్ట్ బాగా రాస్తాడు, ఆయన. సో రామోజీరావు గారు యాక్చువల్లీ వచ్చి నన్ను ఫోన్ చేశారు. ఫోన్ చేసి న్యూస్ టైంకి ఇకనామిక్స్ ఎడిటర్గా వస్తావారు. అప్పుడు నాకు అదంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, అట్రాక్టివ్గా అనిపించలేదు. కానీ మీకు రాస్తానని చెప్పి రాయడం మొదలు పెట్టారు. ఐ హ్యాడ్ ఎ రెగ్యులర్ కాలమ్. ఓకే. మై ఫస్ట్ జర్నలిజం స్టార్టెడ్ హియర్ ఇన్ హైదరాబాద్ అండి. ఓకే. న్యూస్ టైంలో రెగ్యులర్ కాలమ్ కాలమిస్ట్గా అయ్యారు. సో ఆ కాలమ్స్ అతను నైనన్ చూసి, నువ్వేంటి హైదరాబాద్లో కూర్చొని న్యూస్ టైంకి రాస్తున్నావు, నువ్వు ఢిల్లీకి రా ఇకనామిక్ టైమ్స్. సో నేషనల్ న్యూస్ పేపర్స్కి వచ్చి అలా వెళ్ళానండి. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇంటు జర్నలిజం. బట్ మీరు కేవలం ఒక కాలం మాత్రమే రాసేవాళ్ళు కదా, బట్ స్ట్రైట్ అవే మీరు అసోసియేటర్కి ఎట్లా అపాయింట్ అయ్యారు? అది వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. అంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మీ గురించి చెప్పి రిస్క్ తీసుకోవాలన్నా కానీ, సపోజ్ నేనున్నాను, నాకు రిస్క్ తీసుకోవాలంటే ఓకే సంజయ్ బాబు ఇస్ జమ్ ఆఫ్ పర్సన్, మీరు యూ కెన్ ట్రై అని చెప్పి ఎవరో వాళ్ళు చెప్పాలి కదా, లేదా నాకు స్వయంగా మీ గురించి తెలిసి ఉండాలా? యాక్చువల్లీ స్ట్రేట్గా అసోసియేటెడ్ రావాలి. ఫస్ట్ మై డెసిగ్నేషన్ వాజ్ అసిస్టెంట్ ఎడిటర్. అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్గా మొదలు పెట్టానండి. అది కూడా యూ కెన్ ఆస్క్ అసిస్టెంట్ ఎడిటర్గా ఎలా మొదలు పెట్టావు. నార్మల్లీ మనం జర్నలిజం సబ్ ఎడిటర్ అదే అనుకుంటున్నా, రిపోర్టర్ కాదు. ఎనీవే దే లైక్ మీ అంటే నేను రాసేవాడిని రెగ్యులర్గా, కాలమ్స్ రాసేవాడిని. సో
ఆ స్టైల్ ఉండేది జర్నలిస్టిక్ ఫ్లేవర్ ఉండేది అకాడమిక్ ప్లేయర్ ఒకటి. అదే కదా మరి ఇప్పుడు నార్మల్లీ న్యూస్ పేపర్స్లో రాస్తే మనం యావరేజ్ రీడర్కి రాస్తాం. అవును. యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడం, యూనివర్సిటీలో అకాడమిక్ ఆర్టికల్స్ రాయడం, యూ రైట్ ఫర్ ద స్పెషలిస్ట్. ఓకే. స్పెషలిస్ట్ రైటింగ్ ఫర్ జర్నలిస్ట్ కష్టం అది. బట్ సమ్హౌ ఐ అక్వైర్డ్ దట్ హ్యాబిట్, ఐ హ్యాడ్ దట్ అబిలిటీ. సో అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను. నా గుడ్ ఫార్చ్యూన్ ఏంటంటే నేను జాయిన్ అయిన 6 నెలలకి దేశంలో ఈకనామిక్ క్రైసిస్ మొదలైంది. నేను మే 1990లో జాయిన్ అయ్యానండి. బై అక్టోబర్ 90 ఈకనామిక్ క్రైసిస్ మొదలైంది. వారం తర్వాత వారం, వారం తర్వాత వారం ప్రైజెస్ పడిపోవడం, రూపీ ధర పడిపోవడం, ఈ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది, కొలాప్స్ అవడం, తర్వాత ఈ ఫారిన్ డెట్ రైజ్ అవడం, ఆ హోల్ ఈకనామిక్ క్రైసిస్ ఏవైతే అయిందో దాని మీద నేను రెగ్యులర్గా రాసేవాడిని. దాంతో పాపులారిటీ కూడా పెరిగింది. సో నాకు విదిన్ 1 ఇయర్ ప్రమోషన్ ఇచ్చారు అసోసియేట్ ఎడిటర్గా. సో ఆఫ్టర్ 1 ఇయర్ ఫ్రమ్ అసిస్టెంట్ ఐ బికేమ్ అసోసియేట్. తర్వాత విదిన్ 6 మంత్స్ నన్ను రెసిడెంట్ ఎడిటర్ చేశారు. సో ఐ బికేమ్ రెసిడెంట్ ఎడిటర్ ఆఫ్ ఢిల్లీ ఈకనామిక్ టైమ్స్. సో మొత్తం 1.5 ఇయర్లో యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ అండ్ యూ బికేమ్ ది రెసిడెంట్ ఎడిటర్. రెసిడెంట్ ఎడిటర్ మొత్తం 1.5 ఇయర్లో. 1.5 ఇయర్స్. సో బై 91 ఐ బికేమ్ ఆఫ్ కోర్స్ రెసిడెంట్ ఎడిటర్. అవడం కారణం దాంట్లో ఇదో వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఈస్ నాకు బో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ ఇద్దరు కూడా బాగా పరిచయం. అవును. అప్పటి నుంచి సో మరి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు జూన్ మే 91. తర్వాత మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. సో వాళ్ళిద్దరితో నాకు మంచి సంబంధం ఉండేది. దానివలన కూడా అయి ఉండొచ్చు కంపెనీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేచురల్లీ యువర్ రిలేషన్స్ విల్ బి యూస్ఫుల్ టు ది ఆర్గనైజేషన్. ఎగ్జాక్ట్లీ. సో బై ఎండ్ ఆఫ్ 91 నన్ను రెసిడెంట్ ఎడిటర్ చేశారు. అంటే ఇప్పుడు ఇది అక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్. ఇప్పుడు పివి నరసింహారావు గారు మీ ఫాదర్కి మంచి ఫ్రెండ్, మీరేమో మన్మోహన్ సింగ్కి బాగా ఆప్తులు. సో ప్రధాన కుటుంబంతో మీకు ఎంత సాన్నిహిత్యం ఎట్లా వచ్చింది అసలు? సాహిత్యం అంటే ఇప్పుడు నరసింహారావు గారు మొదటిసారి కరీంనగర్లో ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ మా ఫాదర్. ఓకే. 1956లో అనుకుంటా, 56లో పివి గారు మొదటి ఫస్ట్ టైం ఎలక్షన్ కంటెస్ట్ చేసాం. యాక్చువల్లీ బోత్ ఫర్ నరసింహారావు అండ్ ఫర్ చెన్నారెడ్డి. చెన్నారెడ్డి గారు కూడా మొదటిసారి ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ మా ఫాదర్. సో వీళ్ళిద్దరికి చనువు ఉండేది అప్పటి నుంచి. ఓకే. నార్మల్లీ పాలిటిక్స్లో ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వారితో రిలేషన్ బాగా ఉంటుంది, రిలేషన్ బాగా ఉంటుంది. సో అదొకటి ఫాదర్కి చనువు. మన్మోహన్ సింగ్ కూడా యాక్చువల్లీ మా ఫాదర్ ఫ్రెండ్. ఆయన మా ఫాదర్ ఇక్కడ 1975లో ఇక్కడ హైదరాబాద్లో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ఫైనాన్స్ సెక్రటరీగా. సో వాళ్ళిద్దరు కలుస్తూ ఉండేవారు. సో అప్పటి నుంచి ఆయనకి పరిచయం. సో 90లో నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన కలిస్తే అఫ్కోర్స్ హీ న్యూ మీ. ఇద్దరు కూడా మా ఫాదర్ ద్వారా నాకు తెలుసు. దాంతో సంబంధం ఉండింది. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ స్టోరీస్. అండ్ నేను ఆ రోజుల్లో ఈకనామిక్ టైమ్స్లో ఉండేవాడిని, విచ్ ఈస్ స్టిల్ ఈవెన్ నౌ అట్ దట్ టైమ్ ఆల్సో ఇట్ వాజ్ నంబర్ వన్. ఈవెన్ దో ఇట్ ఈస్ మై రైవల్ నౌ, ఐఎమ్ నౌ ఇన్ రైవల్ న్యూస్ పేపర్, బట్ దే ఆర్ స్టిల్ నంబర్ వన్, వీఆర్ నంబర్ టూ. సో ఇప్పుడు మీ బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళకి యు ఆర్ గివింగ్ టఫ్ కాంపిటీషన్. టఫ్ కాంపిటీషన్. మన్మోహన్ తోటి మీకు అంత ఇంటిమసీ ఎట్లా డెవలప్ అయింది అసలు? ఓకే, ఆయనతో ఇంట్రడక్షన్ వచ్చి ఉండొచ్చు, బట్ లేటర్ స్టేజ్లో అది ఇంట్రెస్టింగ్ అండి. ఏంటో నాకు ఆయనకి నాకు బిగినింగ్లో దెబ్బలాటతో మొదలైంది. ఏమైందంటే మార్చ్ 91లో ఇంకా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యే ముందు మార్చ్ 15, 1991 ఈకనామిక్ టైమ్స్ది 30th anniversary ఎడిషన్ వచ్చింది. ఈకనామిక్ టైమ్స్ వాజ్ లాంచ్డ్ ఇన్ 61. సో 91లో వాళ్ళ 30th anniversary ఎడిషన్ వచ్చినప్పుడు ఆ స్పెషల్ ఎడిషన్కి ఇన్ఛార్జ్గా నేను ఉండేవాడిని. ఓకే. సో మేమేమో బీ డిసైడెడ్ ఈ 30 ఇయర్స్లో భారతదేశంలో ఈకనామిక్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరు, ఒక 4-5 పేర్లు తీసుకున్నాం. దాంట్లో మన్మోహన్ సింగ్ వాజ్ ఆల్రెడీ దేర్, బికాజ్ ఆయన 1970 నుంచి గవర్నమెంట్లో ఉన్నారు. అవును. సో ఈ 4-5 గురిని ఇంటర్వ్యూ చేసి ఈ 30 ఏళ్లలో ఎలా ఎటువంటి మార్పు వచ్చింది భారతదేశం, అది ఆ ఇంటర్వ్యూ నేను చేశాను. అది నాకు ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇంటర్వ్యూ ఆ రోజుల్లో ఈ కంప్యూటర్స్ లేవు, ల్యాప్టాప్ లేదు, ఏం లేదు, టేప్ రికార్డు ఉండేది, టేప్ చేసి టైప్ రైటర్ మీద ట్రాన్స్క్రైబ్ చేసి
నేనేమో అది కరెక్షన్కి ఇచ్చాను. ఐ హ్యాడ్ టు గో టు లండన్, ఏదో కాన్ఫరెన్స్ ఉండింది, నాకు ఇన్విటేషన్ ఉండింది. సో నేను ఎవరికో అది ఇచ్చి ఇదంతా కరెక్ట్ చేసి ప్రింట్ చేయించండి అని నేను లండన్ వెళ్ళిపోయాను. ఓకే, నేను లండన్ వెళ్ళి వచ్చే లోపల అది ప్రింట్ అయింది విత్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. అది ప్రింట్ అయిన రోజు పొద్దున్న 7:30 మన్మోహన్ సింగ్ నాకు ఫోన్ చేశాడు, తిట్టాడు ఫోన్. అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ లేదు, ఆయన ఫైనాన్స్ సెక్రటరీ. అవే 91 మార్చ్లో హీ వాస్ చైర్మన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఓ 91, ఓకే 91 మార్చ్ దట్ టైమ్ చైర్మన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. అవును, చాలా షార్ట్ పీరియడ్ అండి. ఫోన్ చేసి ఏం చేశాను నేను, ఇదని లేదు, నేను అదని లేదు, ఈ మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ ఉంది, మై ఇంగ్లీష్ ఈజ్ లుకింగ్ టెరబుల్, పీపుల్ మైట్ థింక్ ఐ స్పోక్ లైక్ దిస్, ఏ బాధి కాంబడే సార్. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్ మన్మోహన్ సింగ్. ఐ గాట్ స్కోల్డెడ్. సో వెరీ బెటర్ ఎక్స్పీరియన్స్ అయింది అన్నమాట. బెటర్ ఎక్స్పీరియన్స్. ఆయన వెళ్ళి కాలు పట్టుకున్నాను, సారీ సార్ నేను తప్పు చేశాను, నేను లండన్కి వెళ్ళిపోయాను, ఎవరికో పని అప్పిస్తే వాడు మిస్టేక్ చేశాడంతా. బట్ ఇట్ వాస్ టెరబుల్, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ యాజ్ అ ప్రొఫెషనల్. బట్ హీ వాజ్ వెరీ కైండ్. అదేక హీ యూస్ టు కాల్ మీ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన రోజు తగాదా మొదలైంది. అట్లాంటి ఎక్కువ కాలం చాలా స్ట్రాంగ్ రిలేషన్ డెవలప్ అవుతుంది, చను ఉండింది. యాక్చువల్లీ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన రోజు సాయంకాలం ఫోన్ చేసి నాకు, నేను ఆయనకి బిజీగా ఉంటాడు ఫస్ట్ డే స్వేరింగ్ ఇన్ సెరమనీ అంతా అయ్యాక నేను ఒక చిట్ రాసి పంపించాను, సార్ కంగ్రాచులేషన్స్ అని. ఆయనే స్వయంగా ఫోన్ చేశాడు రాత్రి, సారీ రోజంతా నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడే ఇంటికి వచ్చాను, నీ చిట్ చూశాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. అలాంటి సంబంధం ఉండేది అనమాట. ఓకే, వాజ్ వెరీ కైండ్ టు మీ. కానీ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాక కూడా ఒక మేజర్ వీ హ్యాడ్ మేజర్ ఆర్గ్యుమెంట్. అదేమైందంటే 92 ఫిబ్రవరి ఆయన సెకండ్ బడ్జెట్, జూలై 91 వాజ్ హిస్ ఫస్ట్ బడ్జెట్. 92 ఫిబ్రవరిలో సెకండ్ బడ్జెట్ టైంకి ఐ గాట్ హోల్డ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ విచ్ వాజ్ ఎ డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై ఫైనాన్స్ మినిస్టర్ టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్కి. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ యూఆర్ ప్లానింగ్ టు టేక్. ఓకే, ఆ రోజుల్లో ఐఎంఎఫ్ నుంచి మనం డబ్బు తీసుకున్నాం కాబట్టి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లాగానే అప్పుడు ఐఎంఎఫ్ ఉండేది. ఐఎంఎఫ్ తో వి హావ్ టు షేర్ దమ్ పాలసీ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేది ఎప్పుడు విమర్శించేది, ఎప్పుడు వామపక్షాలు ఎక్కువ విమర్శించే. సో అది కాన్ఫిడెన్స్ లో వి హావ్ టు టెల్ దమ్. ఐ హాడ్ ఎ ఫ్రెండ్ ఇన్ ద బ్రిటిష్ హై కమిషన్ అండి ఢిల్లీలో. అతనేమో వాళ్ళకి సిస్టమ్ ఏంటంటే ఐఎంఎఫ్ లో ఈ ఎనీ కంట్రీ సెండ్స్ ఎనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అది వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సర్క్యులేట్ చేస్తారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ వాళ్ళ దేశ గవర్నమెంట్స్ పంపిస్తారు, వాళ్ళు వాళ్ళ ఎంబసీకి పంపిస్తారు. సో దిస్ లెటర్ ఫ్రమ్ మన్మోహన్ సింగ్ టు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్, అక్కడ వాషింగ్టన్ కి వెళ్ళి అక్కడ నుంచి లండన్ వెళ్ళి లండన్ నుంచి ఢిల్లీ వచ్చింది హై కమిషన్. అదే వాడేమో నా ఫ్రెండ్ అంతే, ఆటోమేటిక్ మన రిలేషన్ ప్రకారం మనం ఇమీడియట్ గా వి ట్రై టు గెట్ దట్ నాకు ఇచ్చాడు. అది నేను ఫ్రంట్ పేజ్ మీద పబ్లిష్ చేశాను ఎకనామిక్ టైమ్స్ లో, ఇది ఇది ప్రైమ్ మినిస్టర్ ఇస్ గోయింగ్ టు స్టీల్ డీ కంట్రోల్, ఏదో 3 or 4 ఐటమ్స్ ఈ బడ్జెట్ లో ప్రామిస్ టు డీ కంట్రోల్ బడ్జెట్ మార్నింగ్ అన్నమాట, మార్నింగ్ ఆఫ్ ద బడ్జెట్ 28 ఫిబ్రవరి 92. నాచురల్ అది ఫిక్స్డ్ డేట్ కదా అది. ఆ రోజు బడ్జెట్ సెషన్ మొదలైనప్పుడు సోమనాథ్ చటర్జీ సిపిఎం లీడర్ ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉండి ఆయన నుంచొని, మిస్టర్ స్పీకర్ సార్ దేర్ ఇస్ అ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్, బడ్జెట్ హ్యాస్ బీన్ లీక్డ్ అని నా ఎకనామిక్ టైమ్స్ పట్టి, దీస్ ఆర్ ఎకనామిక్ టైమ్స్ హాస్ పబ్లిష్డ్ అని మన్మోహన్ సింగ్ గారు ఎర్రగా కాపం వచ్చేసింది. మళ్ళీ వీడే వచ్చాడు నాది, ఆరు నెలలు మాట్లాడలేదు నాతో. అయ్యా అలిగాడా? ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాకా 6 నెలలు నా ఫోన్ కాల్స్ తీసుకోలేదు, అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, ఆయన బాగా కోపం వచ్చేసి, అరే నువ్వు ఎలా చేస్తావు అనుకోలేదు. నేనన్నా నేను ఐ వాజ్ అ ప్రొఫెషనల్ జర్నలిస్ట్, అంతే సార్, దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్, ఇట్స్ ఇండివిడ్యువల్ రిలేషన్, వేరు స్టోరీ, మీకు తెలుసు కదా ఫ్రంట్ పేజ్ స్టోరీ అంతే బ్యానర్. కానీ నేను ఏం చేయలేదు, ఐ న్యూ సరే ఆయన కోపం రావడం ఆయన ఈస్ లెజిటిమేట్ అంతే, ఆయనకి కోపం రావడం సహజం, అది సహజం, దాన్ని ఆక్షేపించాల్సింది. మీరు చేసింది వృత్తి ధర్మం, నా ధర్మం, నా ప్రొఫెషనల్ ధర్మం. 6 నెలలు ఆగాను, ఏమనలేదు. 6 మంత్స్ అయ్యాక నన్ను ఎకనామిక్ టైమ్స్ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియాకి మార్చారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎకనామిక్స్ ఎడిటర్గా షిఫ్ట్ అయ్యాను. అయినప్పుడు ఆయనకి లెటర్ రాశాను, సార్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ బికమ్ ఎకనామిక్స్ ఎడిటర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఆయన ఫైనలీ కామ్ అయ్యి
ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, ఐ హావ్ నాట్ సీన్ యూ ఫర్ అ లాంగ్ టైమ్, వై డోంట్ యూ కమ్ అన్న. అప్పుడు ఎడిగారు సార్ మళ్ళీ సారి చెప్పారా నేను నవ్వాడు. బట్ ఐ హ్యాడ్ దట్ సేమ్ రిలేషన్షిప్ విత్ హిమ్ ఈవెన్ త్రూ గవర్నమెంట్. ఆయనతో ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ పనిచేశాను. ఐ యూస్ టు మెనీ టైమ్స్ సీరియస్ ఆర్గ్యుమెంట్స్ ఆయనతో. ఆయన తప్పు చేస్తే సార్ మీరు తప్పు చేస్తున్నారు, ఆయన నువ్వెవరు చెప్పడానికి నాకు నా ధర్మం మీకు చెప్పడానికి, రేపు మళ్ళీ పేపర్లో వస్తుంది దీని గురించి, మీరు జాగ్రత్త పడండి. యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఐ మస్ట్ సే హై రెస్పెక్ట్ ఫర్ హిమ్ బికాస్ హీ అలౌడ్ మీ దట్ ఫ్రీడమ్. మెయిన్ ఒక అకేషన్ చెప్పండి వేర్ యూ డిఫర్డ్ విత్ ప్రైమ్ మినిస్టర్, ఆయనతో బాగా విభేదించి ఆయన్ని కన్విన్స్ చేసింది ఒక అకేషన్ చెప్పండి. అంటే డెసిషన్ ఆయన విత్డ్రా చేసుకోవటం కానివ్వండి, కరెక్ట్ చేసుకోవటం కానివ్వండి, ఏదన్నా మార్చుకున్నది చాలా ఉన్నాయండి. అంటే ఒక ఇంపార్టెంట్, ముఖ్యమైన అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది న్యూక్లియర్ డీల్ మీద. న్యూక్లియర్ డీల్ మీద ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, లెఫ్ట్ పార్టీస్ సపోర్ట్ లేదు కాబట్టి గవర్నమెంట్ పడిపోతుంది అన్న భయంతో ఇది ఇప్పుడు చేయకుండా పక్కన పెట్టించుదామన్నటువంటి డెసిషను సెప్టెంబర్ 2007లో తీసుకున్నారు. అప్పుడు ఒక ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ సమ్మిట్ అయింది. ఆ సమ్మిట్లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కూడా మాట్లాడి, వీఆర్ నాట్ ఎ వన్ ఇష్యూ గవర్నమెంట్, దెర్ ఆర్ మెనీ అదర్ ఇష్యూస్, వీ డోంట్ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ లెఫ్ట్ పార్టీస్, సో దిస్ ఇష్యూ ఈజ్ కెప్ట్ అసైడ్ అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. అది తీసుకున్నాక పక్కన పెట్టడానికి నిర్ణయం తీసేసుకున్నారు, న్యూక్లియర్ డీల్ తీసుకున్నారు. అదయ్యాక నేను ఆయనకి వెళ్ళి చెప్పాను, మీరు చేస్తున్న తప్పు, బికాస్ దిస్ ఇస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, వాట్ యు ఆర్ డూయింగ్ విల్ హెల్ప్ ఇండియా, మీరు అసలు ఈ మ్యాటర్ని పార్లమెంట్ తీసుకెళ్ళండి, పార్లమెంట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, పెట్టి లెట్ దెమ్ ఒపోజిట్, దెన్ యూ గో టు ద పీపుల్, బికాస్ this nuclear agreement is in the country's interest. దేశానికి చేస్తున్నారు మీరు, మీ పర్సనల్ బెనిఫిట్ కు చేయట్లేదు, ఏదో ఓట్లు వస్తాయని చేయట్లేదు. అవును, దేశం ముందుకు వెళ్తుంది, న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది, న్యూక్లియర్ అగ్రిమెంట్ అవుతే మనం కూడా చైనా, యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా లాగా మనం కూడా ఒక న్యూక్లియర్ పవర్ అయ్యే ఆపర్చునిటీ ఉన్నది. ఇది జార్జ్ బుష్ హెల్ప్ చేస్తా అంటున్నాడు, ఆయన వెళ్ళిపోతే అసలు అమెరికా సపోర్ట్ తెలియదు. ఈ ఆపర్చునిటీ ఇప్పుడు తీసుకోకపోతే మనం ఇప్పుడు నష్టపోతాం, దేశం నష్టపోతుంది, మనం అంటే దేశం నష్టపోతుంది. అండ్ ఐ టోల్డ్ హిమ్ సార్ ద కంట్రీ విల్ నాట్ ఫర్గివ్ యూ, సో వాట్ షుడ్ ఐ డూ అన్నారు. అంటే యూ గో టు పార్లమెంట్ సార్, యూ గో టు పార్లమెంట్ అండ్ టేక్ అ ఓట్, మీరు ఓడిపోతే యూ గో ఫర్ ఎలక్షన్. అంటే నో నో నో, యూ డోంట్ అండర్స్టాండ్, ఇదే ఈ ఇష్యూ మీద ఎలక్షన్కి వెళ్తే ఓట్లు రావు, ఆర్డినరీ ప్రజా అర్థం కాదు. సో సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ జూన్ వరకు, మే వరకు 6 నెలలు 7 నెలలు ఇలాగే మా ఆయనకి నాకు ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. ఫైనలీ యాక్చువల్లీ బై మార్చ్ కన్విన్స్ అయిపోయారు. మార్చ్లో ఇప్పుడు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు యునైటెడ్ స్టేట్స్, జో బైడెన్, ఆయన అప్పుడు మార్చ్లో ఢిల్లీ వచ్చారు. He was the chairman Senate Foreign Relations Committee. ఈ మాటలన్నీ మొదటిసారి చెప్తున్నారు, ఇంకా ఎక్కడ రాయలేదు. సో దిస్ విల్ ఆల్ బి న్యూస్ డెఫినెట్లీ, ఎందుకంటే ఇంకా నా పుస్తకం రాయలే. ఇద్దరు జర్నలిస్టుల మధ్య జరుగుతున్న సంభాషణ కదా, మీరు అడిగారని చెప్తున్నారు. సో జో బైడెన్ వచ్చి ప్రధానమంత్రి గారిని కలిశారు. అప్పుడు కలిసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అంతగా హిలరీ క్లింటన్ అమెరికాకి ప్రెసిడెంట్ అవుతే ఈయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ అవుతాడు. ఓకే, అంటే అప్పటికి ఇంకా మార్చ్ 2008లో ఒబామా అవుతాడు. ఇంకా అప్పటికి ఇంకా బీనింగ్ స్టేజ్ ఉండేదండి, ఫస్ట్ ఇనిషియల్ గా హిలరీ ఊపు ఎక్కువ ఉండేది, హిలరీ ఊపు ఎక్కువ ఉండేది. అవును, సో హిలరీ ప్రెసిడెంట్ అవుతే బైడెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అవుతాడని ఇన్ఫర్మేషన్ ఉండింది. సో ప్రధానమంత్రి గారు ఏమో ఆయన పిలిచారు కలవడానికి. అప్పుడు నేను ఉన్నాను అక్కడ. బైడెన్ అన్నాడు ఆయనతో, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ బెటర్ ఫినిష్ దిస్ బిఫోర్ ద ఎలక్షన్స్, న్యూక్లియర్ డీల్ బికాస్ బుష్ ఇస్ సపోర్టింగ్, జార్జ్ బుష్ భారతదేశం సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన వల్ల ఇది అవుతుంది, ఆయన
ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చేయండి, ఆయన టర్మ్ అయిపోయాక మట్టుకు మీరు ట్రై చేస్తే కష్టం కాదు. మా పార్టీ ప్రభుత్వంలో వస్తుంది, నేను చెప్తున్నాను మీకు, మా డెమోక్రాట్స్ విన్ అవుతారు. హిల్లరీ క్లింటన్ అవుతుందో ఒబామా అవుతారో తెలియదు, కానీ మేమే వస్తాం. మా పార్టీలో ఇంత సపోర్ట్ లేదు ఇండియాకి, మేము చేయలేకపోవచ్చు. సో మీకు ఇది ఇంట్రెస్ట్, మీ ఇంట్రెస్ట్లో ఉంటే మీరు ఇప్పుడే చేసేయండి అని మార్చిలో చెప్పాడు. ఓకే, నేను అప్పుడు ఉన్నాను, అప్పుడు పట్టుకున్నాను ఆయన. నేను చూసారా, మీరు సెప్టెంబర్ నుంచి మేము చెప్తున్నాను కదా అని అంటే అప్పుడు మొదలుపెట్టాడు ఆయన. యాక్చువల్లీ లెఫ్ట్తో డిస్కషన్స్ మళ్ళీ రివైవ్ చేసి వీళ్ళు పార్టీతో, కానీ ఆయనకి ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు. ఎందుకంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కూడా ఈ ఎలక్షన్స్ చేయాలని లేదా మూడ్ లేదా మూడ్ లేదు ఇంకా ఉంది, ఆ ఏడాది టైం ఉంది కదా, ఎందుకు వచ్చిన తొందర ఎందుకు అని అటువంటి వాళ్ళు పోగొట్టుకోవడం ఇష్టపడరు కదా, ఒకరోజైనా సరే దే డోంట్ వాంట్ లూజ్. సో ఫైనలీ జూన్లో హీ టోల్డ్ సోనియా గాంధీ, నో ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు డూ, మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, నేను తప్పుకుంటాను, నేను దిగిపోతాను అన్నటువంటి, అది అఫ్ కోర్స్ దిస్ ఇస్ నోన్ టు ఎవ్రీబడి, అది రిజైన్ చేస్తా అన్నటువంటి విషయం చెప్పారు. దాంతో మార్పు వచ్చిందండి, దాంతో మార్పు వచ్చింది. అప్పుడు ఆయన గట్టిగా ఇది అవ్వకపోతే నేను దిగిపోతాను అని చెప్పినప్పుడు పార్టీ కూడా అప్పుడు లేచి తప్పనిసరిగా ఉన్నాడు ఈయన, ఇంకా ఇప్పుడు ఏం లొంగేట్లేదు ఈయన, సో చేయవలసిందే అన్నటువంటి డెసిషన్ తీసుకున్నారు. తర్వాత లెఫ్ట్ సపోర్ట్ విత్డ్రా చేసుకుంది, తర్వాత ఈ సమాజ్వాదీ పార్టీ ముందుకు వచ్చింది, అంతా అయింది. కానీ ఆ విషయంలో ఐ విల్ క్లెయిమ్ వన్ క్రెడిట్ అండి, నేను ఆయనకి సెప్టెంబర్ నుంచి చెప్తూ వచ్చాను, మీరు ఇది చేయకపోతే ఇది ఎప్పటికీ అవ్వదు, రెండోది మీకేముండదు అంటే అందరూ ఇది సాధించామని చెప్పుకోవడానికి నెక్స్ట్ ఆఫ్టర్ ది రిటైర్మెంట్. ఎగ్జాక్ట్లీ, సాధించుకోవడానికి ఏమి ఉండదు అనేది మీరు చెప్పారు. సో ఇప్పుడు అది ఆయన ఎక్నాలెడ్జ్ చేశాడు తర్వాత అంటాడు, అంటారు నేను ద డే ఐ లెఫ్ట్ నాకు ఫేర్వెల్ లంచ్ ఇచ్చారు, ఫేర్వెల్ లంచ్ ఇచ్చి అందరినీ పిలిచాడు ఆయన, ఫారెన్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, మోంటెగాలు ఆలియా, ఎంకే నారాయణ, ఎన్ఎస్సీ అందరినీ పిలిచి ఒక 15 పీపుల్ సీనియర్ పీపుల్ని నాకు ఫేర్వెల్ లంచ్ ఇచ్చి అక్కడ స్పీచ్లో అన్నాడు ఇమాట. ఈ వీడు గట్టిపట్టి ఐ వాజ్ ఆల్సో ఏబుల్ టు స్టాండ్, ఐ వాజ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆ రోజు నాకు ఏడుపు వచ్చేసి ఎమోషనల్గా చాలా ఎమోషనల్ అయిపోయాను. చెప్తాడు అంటే జనరల్గా మనం మన్మోహన్ సింగ్ విషయం వచ్చినప్పుడు కంటే మిస్టర్ క్లీన్ అనే ఒక ఇమేజ్ ఉంది జనం దృష్టిలో, అంతే కదా? కరెక్ట్, అబ్సల్యూట్లీ. కానీ న్యూక్లియర్ డీల్ వచ్చినప్పుడు పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ మోషన్ గెయిన్ అవ్వడం కోసం అని, గెలవటం కోసం ఎంపీస్ని బ్రేబ్ చేశారు. అది మీకు అది దాని గురించి అది ఐ డోంట్ బిలీవ్ అండి, ఐ డోంట్. ఈ రాష్ట్రంలో జరిగిందిగా, జరగడం జరిగినట్టు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో జరిగింది కదా, ఇప్పుడు ఇద్దరు తెలుగుదేశం ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేశారు కదా. ఈ పార్లమెంట్లో, నేను పార్లమెంట్లో ఎందుకు చేశారో ఏం చేశారో ఐ హావ్ నో ఐడియా. అంటే లేకుండా ఎట్లా ఉంటుంది మీకు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్? దేర్ కెన్ బి డిఫరెంట్ రీజన్స్ వై మెంబర్స్ సపోర్ట్ గవర్నమెంట్. ప్రభుత్వం ఉంటుందా ఉండదా భయం ఉండొచ్చు, అదర్ బెనిఫిట్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్. లాస్ట్ మినిట్ ఆ డబ్బు తేవడం పార్లమెంట్లో అదంతా చాలా, ఆ రోజున అయితే ఆయన మనిషి తెల్లగా అయిపోయాడు, స్కెలెటన్ లాగా స్టన్ అయిపోయాడు అనమాట. అంటే ఎప్పుడు కూడా ఆయన ఊహించలేదు ఇలా అవుతుందని. అండ్ సో ఇలాంటి విక్టరీనా నేను కోరుకుందాన్ని ఫీల్ అయ్యాడా? చాలా ఫీల్ అయ్యాడు. దాని బదులు ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయినా అంటే చాలా ఫీల్ అయ్యాడు, విశ్వాస తీర్మానం దిగిపోయి. నేను చెప్తున్నానండి, ఆ రోజున మధ్యాహ్నం అయింది ఇన్సిడెంట్, నేను ఉన్నాను అక్కడ పార్లమెంట్లో, గంట సేపు మాట్లాడలేదు ఆయన, అస్సలు మాట్లాడలేదు, అలా కూర్చున్నాడు ఆయన రూమ్లో. వస్తున్నారు సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ వీళ్ళు వాళ్ళు రూమ్లోకి వస్తున్నారు, ఏం చేయాలి ఇది అది అంటున్నారు, బట్ హీ వాజ్ జస్ట్ సిట్టింగ్, ఒక్క మాట మాట్లాడలేదు గంట సేపు, టోటలీ స్టన్ అయిపోయాడు అనమాట. అంటే ఎప్పుడు ఆయన ఊహించలేదు ఇలా అవుతుందని. ఇట్ ఈస్ అ ట్రాజెడీ, బట్ ద పాయింట్ ఈస్ ఈరోజు ఎంటైర్ వరల్డ్ ఈస్ సేయింగ్ వీ వాంట్ టు వర్క్ విత్ ఇండియా. సో అసలు ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు అక్కడ అసలు ప్రైమ్ మినిస్టర్తో, మన్మోహన్ సింగ్తో ముందు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా వేరే స్టేజ్లో తగాదాలు పడి మళ్ళీ ప్యాచప్, మళ్ళీ స్నేహం ఇట్లా వచ్చింది. బట్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఊ ప్రపోజ్డ్ దిస్ పోస్ట్ మీరు అడిగారా ఆయన అంతటి ఆయన? అది ఎట్లయిందో నాకు, అఫ్ కోర్స్ ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్, బట్ అఫ్ కోర్స్ హీ నోస్ మీ పర్సనలీ. ఆయన ఎలక్షన్ అయింది 24
May 24th, 2004 నేను యాక్చువల్లీ వాషింగ్టన్లో ఉన్నాను. ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళాను. 25 తారీఖు 25కి వచ్చాను రిటర్న్ అయ్యాను ఇండియాకి. ఇండియాకి రిటర్న్ అయిన వెంటనే ఆయనకి లెటర్ రాశాను. ఐ సెడ్ సార్ కంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను 16 నుంచి 25 దాకా వాషింగ్టన్. ఓకే ఓకే ఓకే. సో ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన టైము, గవర్నమెంట్ ఫార్మేషన్ టైంలో ఇక్కడ లేను. సో రిటర్న్ అయ్యాక ఆయనకి లెటర్ రాశాను కంగ్రాచులేట్ చేస్తూ. లెటర్ రాసి నేను కొన్ని రోజులు లేక వస్తాను, మీరు సెటిల్ అయ్యండి, కొన్ని రోజులు లేక వచ్చి కలుస్తాను మిమ్మల్ని చెప్పి 28వ తారీఖు మార్నింగ్ ఫ్లైట్లో నేను హైదరాబాద్ వచ్చాను. ఆ రోజున నా 50th బర్త్డే May 28th. సో మా పేరెంట్స్తో ఉండాం. మై వైఫ్ వాజ్ ఇన్ కెనడా. ఓకే. వైఫ్ కెనడాలో ఉండింది. నేను కూతురు ఇద్దరు కలిసి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చి ఇంటికి చేరాం లేదో నా మొబైల్లో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ టు మీట్ యూ, ప్లీజ్ కమ్ అన్న. నేను సారీ, ఐఎమ్ నాట్ ఇన్ ఢిల్లీ, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఐ కాంట్ కమ్ నౌ, మీకు 2 డేస్ తర్వాత రిటర్న్ అవుతాను, అప్పుడు వచ్చి కలుస్తాను. నేను అనుకున్నాను ఆయన నా లెటర్ చూసి చూస్తున్నాడేమో కరెక్ట్సీ కాల్గా అని. సరే వాళ్ళు ఆల్రెడీ ఫోన్ పెట్టేశారు. ఒక 2 గంటలు అయ్యాక ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఎన్ఎన్ వోరా, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్. వోరా గారికి నేనంటే చాలా అభిమానం ఉండేది. ఆయన ఢిల్లీలో రిటైర్ అయ్యాక ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్కి డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ఐఐసికి డైరెక్టర్గా పనిచేసిన 5 ఏళ్లలో నేను ఆయనతో పాటు చాలా ప్రోగ్రామ్స్ అక్కడ చేయడం, నేను కూడా ఐఐసిలో మెంబర్గా ఉన్నాను. సో ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చిందా? ఆయన ఫోన్ చేశారు. వోరా ఫోన్ చేసి, సంజయ్ ప్రైమ్, వేర్ ఆర్ యూ అన్నాడు. అంటే సార్ ఐ మీన్ హైదరాబాద్ అన్న. అంటే అరే అరే అరే, యువర్ ఇన్ హైదరాబాద్, యూనో, హ్యావ్ యూ గాట్ అ కాల్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ అన్న. అంటే నో సార్, ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్, వెన్ కెన్ యూ కమ్ అన్న. ఐ సార్, ఐ టోల్డ్ దెమ్ ఐమ్ హియర్ ఫర్ 2 డేస్, ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 డేస్. నేనే వాట్ 2 డేస్, యూ కమ్ బ్యాక్ దిస్ ఈవినింగ్, యూ కమ్ బ్యాక్ దిస్ ఈవినింగ్. ఐ సార్, ఎందుకు సార్ తొందర ఏంటంటే, అరే నీకు చెప్పలేదా వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారో అని. అంటే ఎవరేం చెప్పలేదు, ఉన్నావా ప్రియం ప్రైమ్ మినిస్టర్ పిలుస్తానంటే, నోనో, పిఎం వాంట్స్ యూ టు జాయిన్. అంటే అర్థం, దాని నుంచి నేను డెడ్యూస్ చేసింది ఏంటంటే, ఓరా మస్ట్ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఆ ఫస్ట్ ఫ్యూ డేస్ లో. మన్మోహన్ సింగ్ కి చాలా ఓల్డ్ ఫ్రెండ్షిప్, సెలక్షన్ ఆఫ్ టీమ్ కి. ఓరా గారు ఆయన ఆక్స్ఫర్డ్ లో చదువుకున్న సేమ్ కాలేజ్ లో, మన్మోహన్ సింగ్ చదువుకున్న కాలేజ్ లోనే ఆయన చదువుకున్నాడు. తర్వాత పంజాబ్ నుంచి మనిషి, పంజాబ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, మన్మోహన్ సింగ్ దగ్గరగా ఉండేవాడు. సో హీ మస్ట్ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్. సో అతను అన్నాడు, అరే ఇది నిన్ను మీడియా అడ్వైజర్గా పెట్టుకుందాం అనుకుంటున్నాడు ఆయన. సో ఇట్ ఈస్ నాట్ యువర్ చాయిస్, నువ్వు సాయంకాలం వచ్చేసే ఫ్లైట్లో అన్నాడు. నేను సార్, ఇవాళ నా 50th బర్త్డే, ఇంటికి మా పేరెంట్స్ చుట్టాలందరూ పిలిచారు, డిన్నర్ ఉంది ఇంట్లో, ఇవాళ మీకు పర్మిషన్ ఇస్తే నేను రేపు వస్తాను. అంటే సరే నేను చెప్తాను లే అన్నాడు. ఓకే, అట్లా జరిగింది అన్నమాట. అట్లా జరిగింది. సంజయ్ బాబు గారు చెప్పండి, మన్మోహన్ సింగ్ ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి? ప్లస్ పాయింట్లు అందరికీ తెలిసినవే, కొత్తది ఏం లేదు. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. 2004లో మేము కోలాలంపూర్ వెళ్ళామండి, డిసెంబర్ 2004, ఇండియా ఆసియాన్ సమ్మిట్కి. అక్కడ ఈ వాజ్ ఇంట్రడ్యూస్ టు ద ఆడియన్స్, హీ గేవ్ ఎ పబ్లిక్ అడ్రస్. అతను ఇంట్రడ్యూస్ చేసిన వాడు అన్నాడు, అప్పుడే తట్టింది నాకు, ఈ సార్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ప్రజెంట్ టు యూ ద వరల్డ్స్ మోస్ట్ క్వాలిఫైడ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, క్వాలిఫైడ్. అప్పుడు నాకు తట్టింది, ఇట్స్ ట్రూ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రైజ్లు విన్నాయి, ఫస్ట్ అండ్ ఫస్ట్ రైట్ త్రూ స్కూలు, కాలేజ్, అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ గవర్నమెంట్ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎవరు లేరు. సో హిస్ ఫస్ట్ అసెట్ ఇస్ హీఈస్ ద వరల్డ్స్ మోస్ట్ క్వాలిఫైడ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్. సెకండ్, ఆనెస్టీ. అవును, అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్, అన్డిస్ప్యూటెడ్. 6 ఇయర్స్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన గురించే కాదు, పబ్లిక్ లైఫ్ లో చాలా మంది పాలిటీషియన్స్ వాళ్ళు స్వయంగా ఆనెస్ట్ గా ఉండొచ్చు, అవును, కానీ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు ఎవరో ఒకరికి అవకాశం ఇస్తారు, ఎవరెవరు, అండ్ యాక్సెస్ టు పవర్ ఇట్సెల్ఫ్ ఇస్ సఫిషియెంట్. అలా ఏం లేకుండా హిస్ ఫ్యామిలీ ఆర్డినరీ లైఫ్ దే లీడ్, అది సెకండ్ అసెట్. మూడోది, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ వెల్ రికగ్నైజ్, హీఈస్ ఇన్క్రెడిబ్లీ పేషెంట్ అండి. చాలా ఓపిక,
అంటే మాకు అప్పుడప్పుడు ఇరిటేట్ అయిపోయేవాళ్ళు, ఇంత పేషెన్స్ ఏంటి, అది కూడా ఒకసారి సమస్య అవుతుంది, అది కూడా ఒక సమస్య. అవును, ఇప్పుడు ఎవరన్నా ఏమైనా చెత్త మాట్లాడుతుంటే, రిడికులస్ ఐడియాస్ ఇస్తుంటే కూర్చొని వింటాడు. అవి ఇంకెవరన్నా అయితే 5 నిమిషాలకి డోంట్ వేస్ట్ మై టైమ్, మైండ్ నాన్ సెన్స్ మాట్లాడుతున్నాను. ఎవరితో కూడా ఎప్పుడు కూడా మీటింగ్స్ లో అండి, సెక్రటరీస్ ఉండేవారు ఏదో చెప్తూ పోయారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్నాం కదా ఇంకా దొరికింది అవకాశం అని చెప్పి ప్లీజ్ చేయడం కోసం అలా కూర్చొని వింటాడు గంటల కొద్దికి. సో ఇన్క్రెడిబుల్ పేషెన్స్. కానీ ఏది ఎక్కించుకోవాలి అది ఎక్కించుకునేవారైనా అంతేనా? అంతే. అంటే మీరు యూస్లెస్ స్టఫ్ మాట్లాడుతుంటే ఆయన బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కానీ మీకు తెలిసేది కాదు. ఆయన హీ విల్ బి లిస్నింగ్ టు యూ యాజ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ సంథింగ్ వాల్యుబుల్, బట్ యూ అంతా ఏడు. సో ఇన్క్రెడిబుల్ పేషెన్స్, వెరీ కైండ్ మ్యాన్ అండ్ వెరీ వెరీ గ్రేస్ఫుల్. ఎవరైనా ఇప్పుడు ప్రకాష్ కరత్ ఎంత క్రిటిసైజ్ చేశాడు ఆయన టీవీలో తిట్టి, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, అమెరికన్ ఏజెంట్, ఇది అది, ఎంత అధ్వానమైనటువంటి మాటలు చెప్పి భాష, పర్సనల్ క్రిటిసిజం. కానీ ప్రకాష్ కరత్ ఆయన కలవడానికి వస్తే నుంచొని కలిసి రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు. అంత పెద్ద మనిషి, ఈయనేమో 20 ఏళ్ళు చిన్న ఆయనకి, కానీ నుంచొని కమ్ ప్రకాష్ అని వెళ్ళి పిలిచి కూర్చోబెట్టి, అంటే అంత కర్ట్సీ అన్నమాట మనుషులు. ఇవన్నీ యాసెట్స్ అని. వీక్నెసెస్, నాకు ఇప్పుడు కోపం ఫ్రస్ట్రేషన్ వచ్చేది ఏంటంటే, మీరు ఎందుకు కొంచెం గట్టిగా చెప్పరు, అసర్టివ్గా ఎందుకు ఉండరు, పబ్లిక్లో కొంచెం ఒక వీక్ మ్యాన్ అన్నటువంటి ఇమేజ్ ఎందుకు వచ్చిందంటే, ఆయన మరీ స్థిర నిర్ణయాలు తీసుకోరు అనేది. అంటే ఫర్మ్గా ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఎస్ ఐ స్టాండ్ బై ఇట్ అని చెప్పి ఓపెన్గా చెప్పలేదు. అది నా అభిప్రాయంలో ఇట్ ఈస్ నాట్ బికాస్ హీ కాంట్ టేక్ ఇట్ ఈస్ మోర్ బికాస్ హీ ఫీల్స్ ఏవో అతను చెప్తున్న మాటలు ఏదో ఉండొచ్చు, వాళ్ళు వద్దంటున్నారు, మేబీ దెర్ ఇస్ సంథింగ్ దేర్, సో ఆలోచిద్దాం అన్నటువంటిది. ఓల్డ్ డేస్లో కామరాజ్ గురించి అనేవారు, పార్కలాం అంతే, చూద్దాం చూద్దాం అంతే చూద్దాం, ఈ చూద్దాం అన్నటువంటిది చాలా డెసిషన్స్ పోస్ట్పోన్ చేయడం, అదొకటి మాకు మేము చిన్నవాళ్ళం అనుకోండి ఇంపేషన్స్ కూడా ఎక్కువ ఉంది. అవును, బట్ మేము చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళం ఆఫీస్లో, ఏంటి తొందరగా డిసైడ్ చేయడు, ఇన్రోల్ తీసుకుంటాడు. రెండు వీక్నెస్, దే సేమ్ ఆస్పెక్ట్ అనుకోండి, ఎవరన్నా పని చేయకపోతే వాళ్ళని పిలిచి కాంపడి తీసేయడం అన్నటువంటి ఉండేది కాదు. సరే, వాడు పని చేయకపోతే వాడి పని నేను చేస్తాను, ఆయన యాటిట్యూడ్. ఇప్పుడు ఆయన చుట్టూ ఉండేవారు చాలామంది ఆఫీసర్స్, వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే పిలిచి వాళ్ళని తిట్టి, లేకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే బదులు, సరే వాడు సరిగ్గా చేయకపోతే వాడి పని నేను చేస్తాను అని ఆయన తీసుకున్నారు పని. నేను ఒకరోజు చెప్పాను, అని ఐ సెడ్, సార్ పీపుల్ ఆర్ సేయింగ్, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాజ్పేయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ వరకే పనిచేశారు ఆయన. అవును, తర్వాత రెస్ట్ తీసుకున్నారు, తర్వాత లంచ్ తర్వాత భోజనం చేసి రెస్ట్ తీసుకొని సాయంకాలం అంతా ఎవరినో విజిటర్స్ రావడం, మాట్లాడడం, కూర్చోవడం, ఏదో సినిమా చూసేవారు, ఒక చిన్న విస్కీ కొట్టేవారు, హ్యాపీ లైఫ్ అయింది. సో ఆయన లైఫ్ యాక్చువల్లీ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ పనిచేసేవారు ఆయన, మిగతా పని అంతా బ్రజేష్ మిశ్రా చేసేవాడు అండి. అవును, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన చేసేవాడు. అవును. సో నేను ఆయన ఒకరోజు ఆయనతో అన్నాను, అంటే సార్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ వెన్ వాజ్పేయి వాజ్ ప్రైమ్ మినిస్టర్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, నౌ దే ఆర్ సేయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మీరే అంత పని చేస్తున్నారు, మీ వాళ్ళు ఏం పని చేయట్లేదు, పొద్దు నుంచి రాత్రి దాకా ప్రతి ఫైల్ చదువుకోవడం, మీరు అసలు చదవడం ఎందుకు, వాళ్ళు చూసి ఇది ఇక్కడ సంతకం పెట్టాలండి సార్. You should have people whom you trust. Yes, exactly. ఇప్పుడు CEO అంటే CEO has to delegate powers. అవును. ఇప్పుడు మీరు ఎడిటర్గా ఉండి అన్ని ప్రతి వర్డ్ చదివితే పేపర్ రాదు, అసలు పేపర్ రాదు, అది పేపర్ రాదు. ప్రతి సెక్షన్కి ఒక సబ్ ఎడిటర్, ఒక ఎడిటర్, యూనిట్ హెడ్ ఉండి చూస్తారు పని, ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి అంతే వాళ్ళకి. సో అదొకటి మేజర్ వీక్నెస్. ఆయన ప్రతి విషయం కూడా ఏమైనా పేపర్ ఇస్తే, మేము యూజ్ టు కాల్ హిమ్ జిరాక్స్ మెషిన్, మాలో జోక్ అనమాట, ఆయన జిరాక్స్ మెషిన్ అని పేరు పెట్టి, ఎందుకు ఏ పేపర్ ఇచ్చినా చదివేసాడు ఆయన. అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ అండి, ఏమైనా చదివితే యూ విల్ నెవర్ ఫర్గెట్. సో ఆయన ముందు ఏమైనా పేపర్ పెడితే
ఏమైనా ఫంక్షన్కి వెళ్ళి కూర్చుంటే ప్రోగ్రామ్ ఉంటే అది కూర్చొని చదివేశాడు. సో ఈ వుడ్ నో ద ఫుల్ ప్రోగ్రామ్. అంటే ఇంటిమేషన్ ఉంది కదా, ఎప్పుడన్నా మీరు అనొచ్చు కదా ఇట్లా. ఐ డోంట్ రిమెంబర్. ఇట్లా మేమంతా మిమ్మల్ని ఇట్లా పిలుచుకుంటాం ఎప్పుడు ఎప్పుడన్నా కసేపు. డోంట్ స్పెండ్ సో మచ్ టైమ్. మీరంతా ఇంత ఇంత పని ఎందుకు? వాజ్పేయి గారు 3 24 hours లో 3 గంటలు పనిచేసేవారు. మీరు 24 hours లో 20 గంటలు పనిచేస్తున్నారు ఎందుకు ఇంత ఈ ఏజ్ కి? అందుకే అసలు హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చింది అనేది. ఆయన హెల్త్ డిటీరియరేట్ దాని వల్ల. ఓకే, అంటే అతన్ని మీరు ఒక సీఈఓగా చూస్తారా, ఒక పొలిటికల్ లీడర్గా చూస్తారా? అంటే రెండు ఎందుకంటున్నానంటే ఈ రెండు డిఫరెంట్ ప్యారలల్ లైన్స్లో పనిచేసేవి వ్యవస్థలు. పొలిటీషియన్ ఈజ్ డిఫరెంట్ దాన్ బ్యూరోక్రాట్, అంతే కదా? అబ్సల్యూట్లీ. నేను పొలిటికల్ జర్నలిస్ట్ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరితో ఒక మాట ఎప్పుడు అనేవాడిని, వాళ్ళు ఎప్పుడు కూడా ఇకానమిస్ట్ టర్న్డ్ ప్రైమ్ మినిస్టర్ అని రాసేవాళ్ళు. చూస్తే పేపర్లో ఆర్థిక వ్యక్తి, ఇకానమిస్టు, అకాడమిక్ అనేవాడిని. మీరు అందరూ మర్చిపోయారు ఆయన ఇకానమిస్ట్ అన్నటువంటిది 1980 అయిపోయింది. 1991లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. అవును, 91 నుంచి ఇప్పుడు ఎప్పుడు 2004 అంటే 15 ఏళ్ళు. అవును, ఆల్మోస్ట్ 14 ఏళ్ళు. ఆయన ప్రైమ్ ఫైనాన్స్ మినిస్టర్ కాదు, హీ వాజ్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. అవును, 1996 నుంచి 2004 8 ఇయర్స్ రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. అవును, మరి ఇక్కడ ఎకానమిస్ట్ హీఈస్ అ ఫుల్ టైమ్ పాలిటీషియన్. రెండోది, పివి నరసింహారావు గారు మరణించినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఎక్స్టెంపోర్. ఆయన యాక్చువల్లీ పార్లమెంట్లో కూర్చొని ఉన్నారు, అప్పుడే న్యూస్ వచ్చింది పివి పాస్డ్ అవే అని. సో పార్లమెంట్ నుంచి ఆయన నరసింహారావు గారిని చూడడానికి ఆయన ఇంటికి వెళ్ళారు మోతీలాల్ నెహ్రూ. వెళ్లే ముందు అక్కడ పార్లమెంట్లో టీవీ కెమెరాస్ ఉంటే వాటికి స్టేట్మెంట్, హి సెడ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ నరసింహారావు. స్టేట్మెంట్ ఇస్ ఆనెస్ట్ స్టేట్మెంట్. కాంగ్రెస్ పార్టీలో ఐ విల్ యాక్సెప్ట్, అది ఖచ్చితంగా ఆనెస్ట్ అయ్యి ఉండాలి, లేకపోతే మేడం సోనియా గాంధీ కోపం వస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీలో అసలు నరసింహారావు గురించి చెప్పడమే దేశద్రోహం. ఆనెస్ట్ స్టేట్మెంట్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ నరసింహారావు జీ అని టీవీకి చెప్పారు ఆయన. అండ్ నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాడండి, యాక్చువల్లీ హీ లెర్న్డ్ అ లాట్. ఆయన చాణక్యత్వం చాలా నేర్చుకున్నారు. అసలు సెకండ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ అవడం అంటే ఇందిరాగాంధీ తర్వాత ఈయనే కదా. ఈ రోజుల్లో ఇలాంటి డివైడెడ్ కోయలేషన్ పాలిటిక్స్ లో అంటే ఆ ఫ్యామిలీలో కాకుండా సెకండ్ టైమ్ ప్రైమ్ మినిస్టర్ గా ఇతను కాంగ్రెస్ లో ఈయనే. కాంగ్రెస్ ఎందుకు అసలు దేశంలో? బికాస్ వాజ్పేయి వాజ్ దేర్ బ్రీఫ్, ఫుల్ టర్మ్ రావడం 2 టర్మ్స్ ఈయనకే అంతే. ఆయన సంబంధాలతో మీరు చూడండి, శరద్ పవార్, కరుణానిధి, లాలు, మమతా, వీళ్ళందరినీ మీరు అడగండి, చెప్తారు హూ వుడ్ యూ ప్రిఫర్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. కోయలేషన్ కదా, యూపీఏ ప్రైమ్ మినిస్టర్ ఆయన, కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ కాదు. యూపీఏలో ఎవరిని అడిగిన వాళ్ళు ఆబ్వియస్గా ఈయన పేరే సజెస్ట్ చేస్తారు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా అవ్వాలనుకుంటున్నారు కనుక. నాట్ ఓన్లీ దాట్, వాళ్ళందరికీ కూడా ఈయన అంటే అభిమానం. నో, అది అది నేను కాదండి, వల్ల ఊరికే కాదు, టిక్లిష్ వీళ్ళు అవ్వాలని కరెక్టే, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ దట్ ఈయనతో మన పని జరుగుతుంది. ఎస్, ఈయన మనకి అంటే యాక్సెప్టబుల్ క్యాండిడేట్. యాక్సెప్టబుల్ అది ఈ వీళ్ళెవరికి కూడా ఆ రకమైన ఆమోదం పొందలేరు వీళ్ళు. ఇంకొకళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఇంకెవరికి కూడా ఎవరు కూడా. ఈవెన్ తింది కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరినప్పుడు వస్తే తప్పితే ఇంకొక లీడర్షిప్. ఫ్యామిలీ వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు 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 స్లోగా, ఎందుకంటే కోయలేషన్ అయినప్పుడు కోయలేషన్ మెంబర్స్ సపోర్ట్ చేయాలి కదండి. చేయాలి అంటే ఆబ్వియస్గా, ఇప్పుడు సపోజ్ రాహుల్ ప్రపోజ్ చేసుకున్నారనుకోండి, ఇంకెప్పుడు ఎవరు అపోజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు? కష్టం చెప్పడం. ఎంతనా మీరంత ఈజీగా అంటున్నారు ఎవరు అపోజ్ చేసే అంటే, పొలిటికల్ పార్టీ
మీరు ఇంత ముందు చెప్పారే మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ న్యూక్లియర్ డీల్ వచ్చినప్పుడు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ఎలక్షన్స్, ఇంకా ఏడాది ఉంది కదా హాయిగా హ్యాపీగా ఉందామని చెప్పాను. అట్లాగే ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎలక్షన్కి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా ఉండరు ఇప్పుడు. అది కరెక్టే, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంత ఆటోమేటిక్గా అవుతుంది అనుకోవడం కష్టం. మరి మీరు అసలు ఎందుకు ఆల్ సడన్ మధ్యలో వెళ్ళిపోయారు మీరు ఆయన వదిలేసి? అది పర్సనల్ రీజన్ అండి. అంటే నాకు సరే 4.5 ఇయర్స్ చేశాను. ఐ హ్యాడ్ మై డాటర్ వాస్ స్టడీంగ్ ఆమె సింగపూర్లో. ఐ నీడెడ్ సమ్ మనీ. ఈ గవర్నమెంట్లో ఉద్యోగంలో పెట్టుకుని వచ్చేది లేదు పోయేది లేదు. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఆఫర్ ఇన్ సింగపూర్, ఎక్సలెంట్ ఆఫర్. అంటే ఏంటి మీకు అంత డబ్బు కొరత ఏమొచ్చింది మీకు? డబ్బు కొరత అంటే ఐ హావ్ లివ్ ఎ సింపుల్ లైఫ్. కరెక్టే. ఇప్పుడు మీకు వంద ఒకటే కూతురు డిసైడర్ అండి. అంటే 4.5 ఇయర్స్ అయిపోయింది కదా. అది అట్లా చెప్పండి. యాక్చువల్లీ దిస్ జాబ్ ఇస్ అ వెరీ హై టెన్షన్ జాబ్. అవును. మీరు మిగతా దేశాల్లో చూస్తే జార్జ్ బుష్తో ఉన్నటువంటి మీడియా అడ్వైజర్ 3 ఏళ్లలో వెళ్ళిపోయాడు, రెండో వాడు వచ్చి 2 ఏళ్ల తర్వాత. టోనీ బ్లెయిర్ మీడియా అడ్వైజర్ లెఫ్ట్ హిమ్ ఇన్ 2 ఇయర్స్. అవును. సో జనరల్ మీరు చూస్తే ఒక టర్మ్ ఉండడం చాలా గొప్ప, ఒక టర్మ్ ఉండడం కూడా గొప్ప. 2-3 ఇయర్స్ చేసి వెళ్ళిపోవడం బికాజ్ ఇట్స్ 24-hour జాబ్. అందులో మీ 24-hour టీవీతో ఇంకా కష్టం. 24-hour జాబ్ ఎంత చేసినా ఎక్కడో దగ్గర కాంట్రవర్సీ వస్తుంది. సో ఐ ఫెల్ట్ ఓకే చేయడం చేశాను. యాక్చువల్లీ నేను వెన్ ద న్యూక్లియర్ డీల్ వాజ్ డన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఐ హావ్ ఫెల్ట్ హ్యాపీ. మీరు వెళ్ళేటప్పుడు నేను ఒక మానేస్తున్నాను అన్నప్పుడు ఏమన్నారు ఆయన? ఐ టోల్డ్ ఇన్ ద రీజన్స్. ఐ సెడ్ సార్ హావ్ డన్ ఇట్ వాట్ ఎవర్ హావ్ టు డూ హావ్ డన్. నేను అదే రాశాను. ద డే ఐ వాజ్ లీవింగ్ టీవీలో సింగ్ ఇస్ కింగ్ అని వచ్చేది. మరి నేను జాయిన్ అయినప్పుడు అందరూ ఈయన ఏంటి యశ్వంత్ సిన్హా అన్నాడు శకుని అని. ఈయన శకుని అనే మనిషిని మీరు సింగ్ కింగ్ చేసాము చాలు. ఐ థాట్ ఐ హ్యాడ్ డన్ మై జాబ్. ది కంట్రీ హాజ్ రికగ్నైజ్డ్ దట్ న్యూక్లియర్ డీల్ వాజ్ డన్ అండ్ ఎవ్రీబడి వాజ్ సేయింగ్ సింగ్ ఇస్ కింగ్. ఇంకా తర్వాత ఇంకేమో ఐ హ్యాడ్ నో రోల్ టు ప్లే. సెకండ్ టైం ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ట్రై చేయలేదా? లేదు. ఐ డిడ్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ జాబ్. యూ డూ వన్స్ అంతే. అంతే. సపోజ్ ఇప్పుడు మీరు మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటే? నో, ఐఎమ్ హ్యాపీ. కాదు కాదు, జాయిన్ అవ్వాలనుకుంటే నాట్ ఈ జాబ్, నాట్ ఇట్ దిస్ జాబ్. చేసే ఓపిక లేదంటారు? బట్ ఆయన దగ్గర అయితే డోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయా? ఆయన నెలకు ఒకరు మాట కలుస్తాను. సో 4 సంవత్సరాల్లో అంతకుముందు జర్నలిస్ట్గా ఉండి తగాదా పడినట్టుగా ఈ 4.5 ఇయర్స్లో తగాదా పడి మాట్లాడుకోకుండా ఎప్పుడన్నా ఉన్నారా? ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు ఎన్నిసార్లు? 2-3 టైమ్స్. అంటే ఆయన కోపం వస్తే ఓ బాగా కోపం వచ్చేది. కోపం వస్తే మటుకు ఎర్రగా అయిపోయాడు మనిషి. అందులో తెల్లగా ఉంటాడు సర్దార్జీ. సరే, ఐ టుక్ మై జాబ్. ఐ డిసైడ్ నేను జాయిన్ అయిన రోజు ఆయన అడిగాను, సార్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అని. అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఐ వాంట్ యూ టు బీ మై ఐజ్ అండ్ ఇయర్స్ అండ్ ఐ వాంట్ యూ టు వర్క్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. ఐజ్ అండ్ ఇయర్స్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. ఐ స్టక్ టు దట్ టిల్ ద లాస్ట్ డే. ఆయనకి ఇష్టం లేకుండా ఉన్నటువంటివన్నీ ఆయనకి వెళ్ళి చెప్పేవాడిని. ఐ బికాస్ ఇన్ దట్ జాబ్ యూ షుడ్ నో. ఇప్పుడు మీరు యూఆర్ రన్నింగ్ ఎ టీవీ ఆర్గనైజేషన్, మీ ఆర్గనైజేషన్లో ఏమవుతుందో మీకు తెలుసుకోవడం అవసరం. అవును. సమ్ టైమ్స్ పీపుల్ మే టెల్ యూ థింగ్స్ విచ్ యూ డోంట్ లైక్. ఈవెన్ రిలీజ్ చేసుకోలేని కూడా చెప్పాల్సి వస్తుంది. వినాల్సి వస్తుంది. ఎస్, వినాలి కూడా. తప్పు అవుతుంది. మీకు అభిమానం ఉన్నటువంటి మనిషి సంబడి మే బి నాట్ బి డూయింగ్ ద రైట్ థింగ్, బట్ యూ కాంట్ అఫోర్డ్ టు సే నో ఐ వోంట్ హియర్. అవును. సో ఐ యూస్ టు గో అండ్ టెల్ మీ ప్రభుత్వంలో ఇలా అవుతుంది, మీకు నమ్మకం ఉన్నవాడు ఇలా చేస్తున్నాడు, ఇలా అంటున్నారు. సో వాట్ పీపుల్ ఆర్ రైటింగ్ ఎడిటోరియల్స్ క్రిటిసైజ్ చేసిన నెగటివ్ ఎడిటోరియల్స్ అన్ని చూపెట్టేవాడిని. పాజిటివ్ స్టోరీస్ ఎందుకు చూపెట్టడం? ఎనీవే పీపుల్ వర్స్ నైస్ థింగ్స్. మాక్సిమం ఏం తిట్టేవాళ్ళు మిమ్మల్ని? లేదు, మాక్సిమం కోపం వచ్చేది. ఆల్రైట్ అన్నారు అంతేనా? అంటే అంటే వెళ్ళిపోయి విన్నానులే నేను. చెప్పింది చాలే. సార్లే చెప్పింది. ఓకే, అర్థం చేసుకున్నాను. చంపక నువ్వు అసలు టెన్షన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి అన్ప్రెజెంట్ థింగ్స్ అని చెప్పుకుంటాను. సో ఆయన కోపం చూసి నేను మెల్లిగా వెళ్ళిపోయాను. అరే, ఒక రోజు వన్ డే కనిపించకుండా నెక్స్ట్ డే ఆయన అడిగేవాళ్ళ, మీరు వెళ్ళేవాళ్ళ?
ఐ యూస్ టు గో ఎవ్రీ అంటే డ్యూటీ అనుకోండి, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఐ యూస్ టు మీట్ హిమ్ ఎవ్రీ డే రైట్ త్రూ 4.5 years. ఎవ్రీ డే ఆయన కలిసేవాడు. యూస్ టు గో అండ్ గివ్ హిమ్ అ డైలీ బ్రీఫింగ్. బట్ ఆయన సోనియా గాంధీ చేతిలో రిమోట్ అనేది కరెక్టేనా? అవే లేదు. ఇక్కడ జర్నలిస్ట్ గా చెప్పండి, ఆయనకి మీడియా అడ్వైజర్ గా పనిచేసినందుకు కాదు. లేదు, ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్ థింగ్, దట్ ఈస్ ద అరేంజ్మెంట్. పార్టీ, షీఈస్ ద హెడ్ ఆఫ్ ద పార్టీ, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ దేర్ ఇస్ అ డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎనీ పొలిటికల్ పార్టీ విత్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ఇట్స్ పొలిటికల్ సర్వైవల్. ఈరోజు మీరు ప్రధాని అవ్వచ్చు, రేపు మీరు ఉండకపోవచ్చు, కానీ పార్టీ ఉండాలి కదా. సో పార్టీకి ఏంటి అనుకూలం అనేటువంటి విషయం మీద దే హ్యాస్ టు బి డిస్కషన్. కోర్ గ్రూప్ ఎవ్రీ ఫ్రైడే కలిసేవారు, ఇప్పుడు కలుస్తారు. ప్రణబ్ ముఖర్జీ, యాంటనీ, చిదంబరం, ఇది ఒక అర్జున్ సింగ్ ఉండేవాడు, ఇప్పుడు చిదంబరం, అహ్మద్ పటేల్. సో ఎనీ ఇష్యూ దెల్ బి డిస్కస్ దేర్. ఈ పర్టికులర్ డెసిషన్ మాకు పార్టీ విల్ బి హర్ట్, పార్టీ ఇంట్రెస్ట్ విల్ బి ఎఫెక్టెడ్ అంటే చెప్పేవారు, మీరు చేయకండి, మీరు చేస్తే పార్టీ విల్ బి హర్ట్. సో దట్ వాస్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఓకే, ప్రొసీజరల్గా మీరు అడిగితే ఎవ్రీ ఫ్రైడే 6 గంటలకి ఆవిడ వచ్చేదండి ఆయన కలవడానికి. 6:30కి వీడు మిగతా వాళ్ళు వచ్చారు, 7:30 దాకా అయ్యేది. దట్ వాస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్. ఓకే, వీక్ ఆఫ్టర్ వీక్ ఆయన దేశంలో ఉంటే, ఫారెన్కి వెళ్తే కాదు కానీ దేశంలో ఉంటే ఎవ్రీ ఫ్రైడే 6 గంటలకి ఆవిడ వచ్చేది. 15 నిమిషాలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు, తర్వాత వీళ్ళు మిగతా వాళ్ళందరూ వచ్చారు, 45 నిమిషాలు గంట సేపు కూర్చొని మాట్లాడుకున్నారు, 7:30 కల్లా అయిపోయేది. అది స్టాండర్డ్ ప్రొసీజర్. ఏమైనా క్రైసిస్ ఉంటే 2-3 గంటలు అయ్యేది కానీ ఆ 15 నిమిషాల్లో వాళ్ళిద్దరిలో ఏం డిస్కషన్ జరిగింది మాకేం తెలుసు, వాళ్ళిద్దరు కూర్చున్నారు అంతే కదా. అవును. సో వాట్ ఎవర్ చెప్పాలి, ఈయన చెప్పాలి, ఇద్దరు చెప్పరు. సో బయట నుంచి మనం ఏమైనా అనొచ్చు, దిస్ వాజ్ ద ప్రొసీజర్. అండ్ ఫ్రాంక్లీ నేను చూసినట్టు మటుకు, అండ్ ఐఎమ్ సేయింగ్ నౌ దిస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ పబ్లిక్, ఐ యూస్ టు థింక్ ఆఫ్ హిమ్ యాజ్ అ కైండ్ ఆఫ్ అన్ ఎల్డర్లీ అంకుల్ ఫర్ హర్. ఓకే, ఆవిడ ఒకతే ఉంది. అవును, విడో అయిపోయి, అవును, ఫ్యామిలీ కూడా ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయి, రాహుల్ ఇంకో ఇంట్లో ఉంటాడు, ప్రియాంక ఇంకో ఇంట్లో ఉంటుంది, ఆవిడ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అవును, ఒక్కతే ఉండి ఒక్కతే మనిషి పార్టీకి లీడర్గా ఉన్నప్పుడు ఎవరిని అడ్వైస్ తీసుకోవాలంటే ఈ హర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మీరు ఫ్యామిలీ పెద్ద, అదే కుటుంబ పెద్దలాగా, కుటుంబ పెద్దలాగా చూసుకున్నదా. ఏం పిలుస్తుంది, ఏమని పిలిచేది ఏమిటండి? మన్మోహన్ అని పిలిచేది ఫస్ట్ నేమ్తో. ఫస్ట్ నేమ్తోనేనా? అది ఎప్పుడు కూడా మన్మోహన్ అన్న, అది బెస్ట్. మన్మోహన్ జీ అంటుందా? అంటే పబ్లిక్లో మన్మోహన్ జీ, అది పబ్లిక్ మన్మోహన్. ఎందుకంటే ఆవిడకంటే ఈయన చాలా పెద్ద కదా వయసులో. బెస్ట్ లో అండి, పిల్లలు మదర్ని పేరుతో పిలుస్తారు. సరే, బెస్ట్ కల్చర్ అదే ఉందండి, అదే కల్చర్. ఇంకా అంటే వేరే అంకులని ఇట్లా ఏమి పిలవటం లేదు కదా? లేదు, మన్మోహన్ అనే పిలిచారు. ఈయన ఈయన కూడా మేడం అంటారా, సోనియా అంటాడా? సోనియాజీ అంటారు, సోనియాజీ. అది మన మన కల్చర్, మన కల్చర్. అది ముఖ్యంగా ఆడవాళ్ళు వచ్చినప్పుడు కొంచెం గౌరవిస్తుంట. అంటే నేను అనేది బయట మాట్లాడుకోవటం కాదు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మేము ఎవరున్నాం? కాదు కాదు, ఇద్దరు అంటే మరీ ఇద్దరు క్లోజ్ మీటింగ్ అని కాదు నేను చెప్పేది. జనరల్గా ఇప్పుడు పిఎం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవటం లేదా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు అయ్యే తింటారు కదా, ఫోన్లో మాట్లాడేటప్పుడు అయితే తింటారు. సోనియాజీ అని అంతే. జనరల్గా ఏంటంటే మేడం అనేది బయట వచ్చింది కదా. లేదు, జీవదూర్ అంటారు మేడం ఏం చెప్తే దానికి. మేడం అన్న వర్డ్ నేను ఎప్పుడు వినలే, ఎప్పుడు సోనియాజీ. సో ఇండివిజువాలిటీ ఉందంటారు ఈయన గట్టిగా. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. సో తన మాట చెల్లుబాటు కాకపోతే రిజైన్ చేయడానికి కూడా వెనకండి మనిషి అనేది మీ దృష్టిలో, అంటే న్యూక్లియర్ విషయంలో ఒకసారి ప్రూవ్ అయింది కనుక. అబ్సల్యూట్లీ, అంతే కదా. సో ఒక నెక్స్ట్, మీరు యువర్ స్టార్టెడ్ యువర్ లైఫ్ అంటే బిగినింగ్లో, మీ లైఫ్ బిగినింగ్ అంటే యంగ్ అయిన తర్వాత అంటే ఎడ్యుకేషన్ బిగినింగ్ స్టేజ్లో విత్ లెఫ్ట్ ఓరియంటేషన్ తోటి మొదలుపెట్టారు. ఇప్పుడు టోటల్గా రిఫార్మ్స్ని సపోర్టర్గా మారటమే కాకుండా క్యాపిటలిస్ట్ పాలసీస్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ కాంట్రాస్ట్ మీకు? అసలు 1989లో నేను సోవియట్ యూనియన్కి వెళ్ళాను, 87లో. సీతారాం యచూరి, నేను స్కూల్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో మా పరిచయం,
అతను 2 ఇయర్స్ సీనియర్ నాకు, కానీ యూస్ టు బి ఫ్రెండ్స్. ఓకే. సినిమాలకి వెళ్ళేవాళ్ళమే, పార్టీలకి వెళ్ళేవాళ్ళమే కాలేజ్ దాకా, తర్వాత నెహ్రూ యూనివర్సిటీలో కూడా ఫ్రెండ్స్. సో ఆయన్ని సోవియట్ యూనియన్ నుంచి ఏదో ఇన్విటేషన్ వచ్చింది, అయితే వెళ్ళలేకపోయాడు. ఫోన్ చేశాడు, రే నాకు ఇన్విటేషన్ వచ్చింది మాస్కోకి వెళ్ళడానికి, నాకు వెళ్ళడానికి లేదు, నువ్వు వెళ్తావా అని. అంటే తప్పకుండా వెళ్తాను, ఫస్ట్ టైం నా లైఫ్లో. ఆ రోజుల్లో నేను సిపిఎం మెంబర్గా ఉండేవాడిని. సిపిఎంకి? సిపిఎంలో ఐ వాజ్ మెంబర్. ఇక్కడ హైదరాబాద్లో పార్టీ మెంబర్గా ఉండేవాడిని. యూనివర్సిటీలో చెప్తా, ఐ వాజ్ షాక్డ్. ఆఫ్టర్ విజిటింగ్ రష్యా ఐ వాజ్ టోటలీ షాక్డ్. నేను ల్యాండ్ అయినప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చే మనిషి టీషర్ట్ వేసుకున్నాడు, దాని మీద ఐ లవ్ శాండియాగో అని ఉండింది. నేను ఏంటంటే, నేను అమెరికాకి వచ్చానా రష్యాకి వచ్చానా అర్థం కాదు. అడిగాను, వాట్ ఈస్ దిస్ అండ్. సో చెప్పాడు, ఐ గోయింగ్ టు అమెరికా అండ్ ఐ గాట్ దిస్ టీషర్ట్ అండ్ వాడ్ హీ వాజ్ మై ట్రాన్స్లేటర్ ఫర్ 4 డేస్ అండి. ఓకే. హిస్ హోల్ యాటిట్యూడ్ వాజ్ సో నెగటివ్ టువర్డ్స్ రష్యా. ఈ దేశంలో ఏం కావటం లేదు, బాగుపడదు, బాగుపడదు, నేను అమెరికాకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మా తండ్రి తల్లి ప్రొఫెసర్లు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు అన్నటువంటి యాటిట్యూడ్. దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈస్ట్ యూరోప్లో ఏమవుతుంది. ఇక్కడ వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ డిస్కషన్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. మనం అర్థం చేసుకోవటం లేదు, అక్కడ మార్పులు వస్తాయి, యంగ్ బాయ్ ఇలా మాట్లాడుతున్నాడు, యూనో ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. సో ఐ వాజ్ ఎంగేజ్ ఇన్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో, ఢిల్లీలో. ఫైనలీ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు నేను కలకత్తా వెళ్ళాను. కలకత్తా వెళ్ళి జ్యోతిబాసుని కలిశాను. యాక్చువల్లీ దట్ వాజ్ అ కోయిన్సిడెన్స్. ఏదో పని మీద కలకత్తాకి వెళ్తే టికెట్ దొరకలే, టికెట్ దొరకకపోతే జ్యోతిబాసు సెక్రటరీ నా ఫ్రెండ్ ఆ రోజుల్లో, సుజిత్ పుద్దార్ అని ఉండేవాడు, వాడి దగ్గరికి చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి టికెట్ కోసం వెళ్తే అతను అన్నాడు, జ్యోతిష్ బాబు ఇస్ ఫ్రీ, వై డోంట్ యూ మీట్ హిమ్ వన్స్ అన్న. సో ఆయన నాకు పరిచయం అనమాట. అప్పుడు టైమ్స్లోనైనా ఉంది? లేదు, ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇంకా 90s. బికాజ్ ఐ వాజ్ విత్ ద పార్టీ, సో వీళ్ళందరూ పరిచయం అనమాట. సో ఆయనకి వెళ్ళి ఐ హ్యాడ్ ఎ లాంగ్ డిస్కషన్. నేను చెప్పాను, సార్ 2 ఇయర్స్ బ్యాక్ ఐ వెంట్ టు రష్యా, ఇలా ఉండింది, అప్పుడే తెలుస్తుంది ఇదంతా అయిపోతుంది. నౌ ఇట్ కమ్ టు ట్రూ. నేను 2 ఏళ్ళ నుంచి నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను మన వాళ్ళతో, ఇదేంటి సరిగ్గా లేదు, మనం అర్థం చేసుకోవటం లేదు, మార్పులు రావాలి, ఈ ఓల్డ్ స్టైల్ ఏం దేశం ముందుకెళ్ళదు. ఆయన అంతా ఒప్పుకున్నాడండి, ఐ అగ్రీ విత్ యూ అన్నాడు. హి సెడ్ వీ ఆల్సో హ్యావ్ టు చేంజ్ అండ్ హీ సెడ్ వన్ థింగ్ వెరీ వెరీ పర్సెప్ట్. హీ సెడ్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ద బ్యాటిల్ హెస్ బీన్ బిట్వీన్ డెమోక్రసీ అండ్ కమ్యూనిజం అండ్ డెమోక్రసీ హెస్ వన్. ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్ దట్ జ్యోతి బాబు సేయింగ్ దట్. అంటే అది కొంచెం ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు ఆయన. హీ సెడ్ వీ హ్యావ్ టు అడాప్ట్ అవర్ సెల్స్. సో నేను అప్పుడు సీతారాంతో చాలా ఆర్గ్యూ చేసేవాడిని, నువ్వు అసలు పార్టీ పేరే మార్చాలి, కమ్యూనిస్ట్ పార్టీ అని లాభం లేదు, కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ ఓవర్, యు ఆర్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ, యు ఆర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్, యు ఆర్ రన్నింగ్ గవర్నమెంట్స్ కేరళలో, బెంగాల్లో, యు ఆర్ రన్నింగ్ గవర్నమెంట్స్, యు ఆర్ రన్నింగ్ ద సిస్టమ్, మీరు వీఆర్ లైక్ ఏ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ. అవును. అండ్ ఆఫ్ కోర్స్ దే గాట్ వెరీ యాంగ్రీ విత్ మీ, తిట్టడది. ఫైనలీ ఐ సో యూ రిజైన్డ్? ఐ డిడ్ రిజైన్, ఐ స్టాప్డ్. ఓకే. అటెండింగ్ టు ద పార్టీ మీటింగ్స్ ఐ స్టాప్. డిఅసోసియేట్ అయిపోయారు, ఇక విత్డ్రా అయిపోయారు. విత్డ్రా అయిపోయి దెన్ ఐ వెంట్ టు ఢిల్లీ. అప్పుడు ఈకనామిక్ టైమ్స్లో జాయిన్ అప్పుడు ఈ ఎంత హోల్ ఈకనామిక్ క్రైసిస్ చూసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ విదిన్ 2-3 ఇయర్స్ ఇట్ బికేమ్ సో క్లియర్ దట్ వాట్ వీ థాట్ వాజ్ యునో ద ఆన్సర్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఎస్. తర్వాత ఇదొక సైడ్, రెండో సైడ్ వీఆర్ సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చైనా. అవును. 1995లో నేను చైనాకి వెళ్ళాను ఫస్ట్ టైం. వెళ్ళి ఐ కేమ్ అండ్ రోట్ అన్ ఆర్టికల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. మై ఓపెనింగ్ లైన్ వాజ్ ద ఓన్లీ థింగ్ రెడ్ ఇన్ చైనా ఈజ్ ద లిప్స్టిక్ దట్ యంగ్ గర్ల్స్ ఆర్ వేరింగ్ అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ లైన్.
ఎక్కడ బేసిక్లో వెళ్ళినా అంతా అమ్మాయిలు లిప్స్టిక్ వేసుకొని మోడర్న్ డ్రెస్సెస్ ఇది అది ఓల్డ్ కమ్యూనిస్ట్ సిస్టమ్. ఇన్ ద నేమ్ ఆఫ్ కమ్యూనిజం దే ఆర్ అడాప్టింగ్ టిపికల్ క్యాపిటలిజం. టోటలీ. అండ్ అక్కడ కూడా ఐ హాడ్ అందుకని అంటారు కదా డే టైమ్ అది కమ్యూనిస్ట్ కంట్రీ, నైట్ ఇట్ ఈస్ క్యాపిటలిస్ట్ కంట్రీ. ఇప్పుడు డే నైట్ ఇప్పుడు అన్ని మారిపోయినాయండి అసలు. ఇప్పుడు దే హావ్ ఓపెన్డ్ ఎవ్రీథింగ్ టోటలీ. వాల్యూ సిస్టమ్స్ హావ్ చేంజ్డ్ అండ్ దే హావ్ డన్ వెల్. ఇప్పుడు అది వాల్యూ సిస్టమ్స్ అక్కడ జరుగుతున్నాయి వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. అండ్ దే హావ్ డన్ వెల్. ఇప్పుడు ఆ దేశం నేను 95 నుంచి 15 ఇయర్స్లో ఆ 7 times వెళ్ళి చైనాకి, ప్రతి 2 ఏళ్ల తర్వాత వెళ్తూ వచ్చాను. ఇట్స్ ఇన్క్రెడిబుల్ అండి అక్కడ అవుతున్నటువంటి మార్పులు. జస్ట్ నాట్ ఫిజికల్ చేంజెస్, మనం వెళ్ళి చూస్తాం బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్, రోడ్స్, అదొక్కడే కాదు యాటిట్యూడ్స్. యాటిట్యూడ్స్ అంటే మొత్తం అసలు వెస్టర్నైజేషన్ అయిపోయింది కదా, టోటల్ వెస్టర్నైజేషన్ అది కంప్లీట్లీ. ఊరికే కమ్యూనిజం అని పెట్టుకున్నారు అంతే ఇంకా అది థియరీలో, థియరీ అంతే. బట్ ప్రాక్టికల్గా వచ్చినప్పటికీ వాళ్ళు కమ్యూనిజాన్ని ఫాలో కావడం లేదు అంతే కదా. అండ్ దే హావ్ డన్ వెల్. నేను అనేది ఏంటంటే ఇది ఈ మార్పు వచ్చాక వాళ్ళు మరి మీ పాత ఫ్రెండ్లు ఒప్పుకోరా దీనికి? సీతారాం యచూరి వీళ్ళు ఎవరు? సీతారాం ప్రైవేట్గా ఒప్పుకుంటాడు. ప్రైవేట్గా ఒప్పుకుని పబ్లిక్ చేయడానికి ఏమిటి ప్రాబ్లం వాళ్ళకి? చేస్తున్నారు ఇప్పుడు. సీతు ప్రకాష్ కరత్ కూడా రీసెంట్గా స్పీచ్ ఇచ్చాడు కదా లండన్కి వెళ్ళి, మనం అంతా విఆర్ స్టక్ ఇన్ ద పాస్ట్ థియరీ పార్ట్. కానీ ఇట్ ఈస్ దేర్ ప్రాక్టీస్ కదా, రిపెంటింగ్ ఆఫ్టర్ డికేడ్. వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. సో తర్వాత మీరు పిఎంఓలో ఉన్నప్పుడు, ఆయనకి మీడియా అడ్వైజర్గా ఉన్నప్పుడు, ఇక్కడ కేసీఆర్తో తగదా కొత్త సమస్య తెచ్చుకున్నారు ఒక సందర్భంలో. కేసీఆర్తో ఎందుకు వచ్చింది మీకు వివాదం? వివాదం ఏం లేదండి, ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఏమైందంటే ఆయన ఒకరోజు ప్రధాని కలవడానికి వచ్చారు. ఆ ప్రోగ్రాంలో రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీసీస్ అనేది ఉండేది. నార్మలీ ఆయన ప్రోగ్రామ్ నాకు వచ్చేది మార్నింగ్, పిఎం ప్రోగ్రామ్. దాంట్లో ఏమైనా మీడియాకి ఇంట్రెస్ట్ ఉండేటువంటి ఆయన అపాయింట్మెంట్స్ ఉంటే నేను వెళ్ళేవాడిని. సరే, కొన్ని రొటీన్ మీటింగ్స్ ఉండేవి, దానికి మీడియాకి ఇంట్రెస్ట్ లేదంటే నేను వెళ్ళేవాడి కాదు. సో ఇది చూసి నేను వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. అయితే ఆయన వచ్చారు, బీసీ ఎమ్మెల్యేస్తో వచ్చారు. వచ్చి ఏదో తెలంగాణలో బీసీ కేటగరైజేషన్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది రీఎగ్జామిన్ చేయాలని ఏదో మెమోరాండం ఇచ్చారు. మెమోరాండం ఇస్తే పిఎం తీసుకొని సరే అని ఒప్పుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. దాంట్లో అంత పెద్ద మీడియాకి అంత గ్రేట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విశేషం లేదని నేను కూడా ఆఫీస్ వెళ్ళిపోయాను. ఇది నేను ఇంట్లో అయింది మీటింగ్, అక్కడి నుంచి నేను సౌత్ బ్లాక్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే TV9 కరెస్పాండెంట్ ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి, సార్ కేసీఆర్ గారు ప్రధానితో మాట్లాడారు, తెలంగాణ గురించి ఏదో చెప్పారంట, ఏం చెప్పారు చెప్తారా? అంటే తెలంగాణ గురించి నేను చెప్పలేదు ఆయన, ఏదో బీసీస్ గురించి మెమోరాండం ఇచ్చారు అంతే అయింది. లేదండి, ఆయన తెలంగాణ బయట వచ్చి తెలంగాణ గురించి ఏదో మెమోరాండం ఇచ్చా అన్నారు. అంటే కాదండి సార్, కరెక్ట్గా మీరు ఆన్ కెమెరా అలా అంటారా అని అంటే, అంటాను నేను ఉన్నాను అక్కడ తప్పకుండా అంటాను అని అంటే, వాడు కెమెరా తీసుకొని వచ్చింది, వచ్చి అడిగింది కేసీఆర్ గారు ప్రధానమంత్రి కలవడానికి వచ్చారు, ఏ సంబంధంలో వచ్చారంటే అదేదో బ్యాక్వర్డ్ కాస్ట్ గురించి మెమోరాండం ఇచ్చారండి, తెలంగాణ విషయం ఏమైనా వచ్చిందా అండి, అంటే రాలేదు అని. దాని మీద ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చేసి అహ్మద్ పటేల్కి ఫోన్ చేశాడు, నన్ను ఇన్సల్ట్ చేశాడు ఈ సంజయ్ బారు, ఆయన తీసేయాలి మీరు, లేకపోతే నేను రిజైన్ చేస్తాను. అయితే అహ్మద్ పటేల్ నాకు ఫోన్ చేశాను, ఏమైందయ్యా అని అంటే నేను చెప్పాను, ఇట్లా అయింది. అరే నువ్వు ఎందుకు ఇట్లా చెప్పావు? అరే నేను ఉన్నమాట చెప్పాను, నేను తప్పే ఉందో ఆయన బయటకు వచ్చేదో అన్నాడు తెలంగాణ లోపలేమో బ్యాక్వర్డ్ కాస్ట్ గురించి మాట్లాడాను, ఉన్నమాట చెప్తే ఆయన కాపు వస్తే నేనేం చేస్తానని. అంటే నో 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 నో, యూ హీస్ వెరీ యాంగ్రీ, హీస్ సేయింగ్ యూ విల్ రిజైన్, యూ హ్యావ్ టు ఇష్యూ అ స్టేట్మెంట్ డినయింగ్ యువర్ వాట్ యువర్ సైడ్. సో ఐ సైడ్ లుక్, ఐ కాంట్ ఇష్యూ అ స్టేట్మెంట్. సి నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్తో ఒక అఫీషియల్గా పనిచేస్తున్నాను, కానీ దీని ముందు నేను ఒక న్యూస్ పేపర్ ఎడిటర్గా పనిచేశాను. ఇది అయిపోయాక మళ్ళీ వెళ్ళి న్యూస్ పేపర్ ఎడిటర్గా పనిచేస్తాను, నా రెస్పెక్ట్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంది కదా. అవును, అబద్ధాలే చెప్తాను నేను. సో ఐ సెడ్ సారీ. ఆయన ఏమో నన్ను డినయల్ ఇష్యూ చేయమన్నాడు, నేను చెప్పింది తప్పు, ఆయన చెప్పింది కరెక్ట్. ఐ సెడ్ నో, ఐ విల్ నాట్ డూ ఇట్, దట్ ఈస్ పాలిటిక్స్. ఐ సెడ్ నన్ను పొమ్మంటే పోతాను,
మీరు అది ప్రైమ్ మినిస్టర్ చెప్పుకోడు వెళ్ళి, ఆయన నన్ను పిలిచి నన్ను మళ్ళీ కాంపటీ ఎందుకు రావదా, నువ్వు ఇట్లా చేసావు మళ్ళీ నీ వల్ల నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఇక్కడి నుంచి పో అంటే నేను వెళ్ళి పోతా. అంతేగాని నేనేమి డినైల్ ఇష్యూ చేయాలి. సో అహ్మద్ పటేల్ ఏం చేశాడో మరి, రాత్రి 12 వెయిట్ చేశాను నేను, ఏమైనా పిఎం దగ్గర నుంచి ఫోన్ వస్తుందా ఆయన ఏమైనా చెప్తాను, ఏం రాలేదు. నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళి ఆయన కలిశాను, అప్పుడు కూడా పిఎంని ఆయన అసలు ప్రస్తావించలే, అసలు ఏమి మ్యాటర్లే రేస్చారు. కానీ ఈయన చంద్రశేఖర్ రావు గారు ఇక్కడ వచ్చి నన్ను నా మీద ఏదో మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చి అంత తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నాడు ఇది అది, మనము ప్రధానమంత్రి మైండ్ అంతా పొల్యూట్ చేస్తున్నాడు నేను. అది అయినాక ఒక నెల రోజులు కూడా కాదు, 2 తర్వాత ఆయన మళ్ళీ కలవడానికి వస్తే అప్పుడు నేను ఉన్నాను అక్కడ. నేను అన్నాను, ఏం సార్ నేను కూడా తెలంగాణ వాడినే, మైబీ గండిపేట పానీ పీకే హైదరాబాద్ పైదాకే, మైబీ పచ్చి పులుసు కాయంగా తెలంగాణ లేంగా 69-70 నేను కూడా మహిత్నగర్ తిరిగాను, నా గురించి ఏమంటున్నారు సార్ మీరు ఇట్లా అన్నాను. అంటే లేదు బ్రదర్, నువ్వు నా బ్రదర్ అని అప్పుకొని నీకు బిర్యానీ ఇస్తాను, నువ్వు ఇంటికి రా నీకు బిర్యానీ కిలవంగాను, అంటే తప్పకుండా వస్తాను పిలవండి, ఇప్పటి వరకు పిలవలేదు. ఆయన ప్రోగ్రామ్ చూస్తుంటే చెప్తాను ఆయనకి, బిర్యానీ ఇస్తాను ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో బిర్యానీ దొరికి పెట్టలే మీకు? ఇప్పటి వరకు బిర్యానీ పెట్టలేదు. ఆరోజు అప్పేసుకొని నేనే పాలిటిక్స్ లో చెప్పదు, నువ్వు కూడా ఎందుకు అట్లా మాట్లాడావు. కానీ జర్నలిస్ట్ గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, పాలిటిషియన్స్ మాటలు నమ్ముతావా? ఆ పొడకి ఆయన చెప్పేశాడు. సో బిర్యానీ అంటాడు, ఆ బిర్యానీ కదా అన్నాడు, కానీ ఇప్పటిదాకా బిర్యానీ కదా. కోపం పోయిందంట ఆయనకి అప్పుడు అన్నాడు, పోయింది. ఆ రోజునైతే నవ్వుకుండా ఒప్పుకున్నాడు, అయిపోయింది మాట. ఇప్పుడు అంటే అది అయిపోయిందా, సరే అది వదిలేయండి. ఒక జర్నలిస్ట్గా మీ ఒపీనియన్ అండి తెలంగాణ విషయం మీద. నేను ఒక డిఫరెంట్ వ్యూ తీస్తానండి. ఇప్పుడు నేను 20 నుంచి ఢిల్లీలో ఉన్నాను. మన దేశంలో కోయలిషన్ పాలిటిక్స్ జరుగుతుంది, ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ దొరకట్లేదు. అవును, ఈ కోయలిషన్ ఇరా ఇమీడియట్ ఫ్యూచర్లో కూడా దొరుకుతుందని గ్యారంటీ లేదు. ఈ కోయలిషన్ ఇరాలో లార్జ్ స్టేట్స్ నుంచి వస్తున్నటువంటి పార్టీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పెరుగుతుంది. అవును, ఇప్పుడు తమిళనాడులో చూడండి డిఎంకే, ఐడిఎస్, బీహార్లో నితీష్ లాలు, ఎస్, బెంగాల్లో సిపిఎం, సిపిఎం రీజనల్ పార్టీయే, పేరుకి కమ్యూనిస్ట్ పార్టీ, మమతా బెనర్జీ సిపిఎం, అదొక ఇదొక రీజనల్, అదొక రీజనల్. యూపీలో మాయావతి, ములాయం, ఇటువంటి పరిస్థితుల్లో లార్జ్ స్టేట్స్ వచ్చే స్టేట్స్కు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆంధ్రప్రదేశ్ని బ్రేకప్ చేస్తే తెలుగు వాళ్ళకి రాష్ట్ర నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు బెంగాల్కి, మహారాష్ట్రకి, తమిళనాడుకి, యూపీకి, బీహార్కి నేషనల్ లెవెల్లో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ హోల్డ్ ఉంది, గ్రిప్పు అది ఇప్పటి వరకు మన ప్రదేశం ఉండింది. నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారంటే బికాస్ ఆఫ్ దట్. అంటే నెక్స్ట్ హిందీ తెలుగు కదండి అవును దేశంలో, డెఫినెట్గా దీని సందర్భం వచ్చింది కనుక. ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకుని ట్రై చేశారు, అవలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరే వచ్చారు ఆయనకి. అదొకటే కాదు, ఇండిపెండెన్స్ అయినప్పుడు ఢిల్లీని నేషనల్ రాజధాని చేసి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేశారు హైదరాబాద్ కదా. అవును, రాష్ట్రపతి ఏడాదికి వచ్చి ఇక్కడ రాష్ట్రపతి నిలయం బేగంపేటలో ఉండేవాడు, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేవారు. అవును, తర్వాత ప్రెసిడెంట్స్లో వివి గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్. సో ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటి స్టేటస్ నేషనల్ లెవెల్లో ఏదుందో, దట్ ఈస్ బికాస్ యు ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ హిందీ. ఎస్, తెలుగు స్పీకింగ్, తెలుగు స్పీకింగ్, హిందీ స్పీకింగ్ తర్వాత మనమే నంబర్ 2. మనలో డివిజన్ వస్తే దిస్ అ వెరీ పెరోకల్ వ్యూ, ఐ అగ్రీ, అదే అదే వెరీ పెరోక్యుల్. కానీ నేను ఢిల్లీ నుంచి చూస్తున్నది ఏంటంటే నేషనల్ పాలిటిక్స్లో మన ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. ఎవరు వింటాడంటే ఢిల్లీలో జార్ఖండ్ ఎమ్మెల్యే ఎంపీస్, ఛత్తీస్గఢ్ ఎంపీస్, హిమాచల్ ప్రదేశ్ ఎంపీస్, నోబడి బాదర్స్. మీరు తమిళనాడు అంటే ఓ డిఎంకే ముందు రండి అంటారు, ముందు అపాయింట్మెంట్ ఇచ్చేస్తుంది, సోనియా గాంధీ ఇస్తారు లేదా మన్మోహన్ ఇస్తారు ఇప్పుడు. సో అటువంటి
మా నేషనల్ లెవెల్లో తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ప్రెస్టీజు తగ్గిపోతుందేమో అని నాకు ఓకే మీ ఫీలింగ్. దట్ ఈస్ మై ఫీలింగ్. అంతేగాని అన్యాయం జరగలేదు అంటలేదు నేను. అదే అదే తెలంగాణలో అన్యాయం జరిగింది. బట్ దేర్ ఆర్ అదర్ వేస్ అండి. మీ ఉద్దేశం దేర్ ఆర్ అదర్ వేస్. దాన్ని పరిష్కరించడానికి వేరే మార్గాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ చూసుకోవాలి కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా యూ హావ్ టు థింక్ ఆఫ్ నెక్స్ట్ 50 ఏళ్ళు 100 సంవత్సరాలు 2 లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే వై డూ యూ వాంట్ టు అన్డూ దిస్. దీని బెనిఫిట్ మేబీ ఫర్ 1 or 2 పీపుల్ నౌ. ఎవడో ముఖ్యమంత్రి అవుతాడు, ఎవడో గవర్నర్ అవుతాడు, ఎవడో చీఫ్ సెక్రటరీ అవుతాడు. ఇన్ ద షార్ట్ రన్ పీపుల్ విల్ బెనిఫిట్. లాంగ్ రన్లో తెలుగు వాళ్ళకి బెనిఫిట్ ఉందా లేదా అన్నటువంటి క్వశ్చన్ ఉంది. ఇప్పుడు యూ విల్ దెన్ హ్యావ్ తమిళనాడు విత్ 42 MPs, కర్ణాటక విత్ 28 something, మహారాష్ట్ర విత్ 42 or 39, అలాగే బెంగాల్, ఇవన్నీ పెద్ద లార్జ్ అండ్ దే ఆర్ ఆల్ లింగ్విస్టిక్ స్టేట్స్. అవును. నార్త్ హిందీలో డిఫరెంట్ మ్యాటర్. ఎస్. నాన్ హిందీ స్టేట్స్లో మనం తగ్గిపోతాం. అవును. మన ఇన్ఫ్లుయెన్స్, మన ఇంపార్టెన్స్ నార్త్ ఈస్ట్లో ఉండడం చూడండి. 6 dozen స్టేట్స్ ఉన్నాయి. అవును. ఎవరు పట్టించుకుంటాడు? ఆ దట్ ఈస్ మై ఫియర్. దట్ ఈస్ మై ఓన్లీ ఫియర్. మన పలుకుబడి ఢిల్లీలో తగ్గిపోతుందేమో అన్నటువంటి కన్సర్న్. ఏడాది క్రితం వరకు మీరు అంటే పవర్కి పవర్తో ఉన్నారు, మీరు పవర్తో సేల్ చేశారు పిఎంఓ ఆఫీస్లో. అంటే మీకు అక్కడ పరిణామాలు కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది కదా. అసలు ఢిల్లీలో ఉన్న అంటే వాళ్ళు కీలకమైన వ్యక్తులు తెలంగాణ విషయంలో వాళ్ళ దృక్పథం ఎట్లా ఉంది? ఇట్లాగే ఉందా, ఇంకో రకంగా ఉందా? దట్ ఈస్ ద ట్రాజెడీ అండి. ఎవరు ఆలోచించట్లేదు. నా రియల్లీ దిస్ ఎ ట్రాజెడీ. మనకింత ముఖ్యమైనటువంటి విషయం గురించి అక్కడ ఎవరు ఆలోచించట్లేదు. ఢిల్లీలో ఇది కాంగ్రెస్లో కీలకమైన వ్యక్తులు కానీ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు కీలకమైన అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు చూడండి, ఆయన ఎల్డర్లీ జడ్జెస్, ఆయనకి ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆలోచిస్తారు, ఇద్దరు ముగ్గురిని మాట్లాడతారు, నాతో కూడా మాట్లాడారు. అలాంటి వాళ్ళు ఓల్డ్ లీడర్స్. యంగర్ పీపుల్కి వాళ్ళకి ఏం డిఫరెన్స్? టీకే లేలు కేకర్ నాయకర్లు. దట్ ఈస్ అ ట్రాజెడీ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఇంత సమస్యగా ఇక్కడ ఉందో అది ఎవరికి పట్టించుకోవటం లేదు. రేపు ఇంకా చిన్న స్టేట్ అయిపోతే ఇంకెవరు పట్టించుకోరు. అంటే ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవటం అంటే ఫర్గా ఉండు, ఎగనెస్ట్ ఏది లేకుండా, అసలు ఇండిఫరెంట్. ఇండిఫరెంట్ కన్నాతో కరో నైతో ఉన్నాయి మనకేం. కానీ మీరు మీకు అవకాశం వస్తే మీరేమైనా సజెస్ట్ చేస్తారా ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్కి, మీ ఫ్రెండ్కి? ఇదే మీ అభిప్రాయం? ఎప్పుడైనా సజెస్ట్ చేశారా? నా అభిప్రాయంలో నేను పబ్లిక్గా కూడా అన్నాను, నా కాలమ్స్లో కూడా రాశాను. కాలమ్స్ రాయడం వేరు, మీరు మీ ఫ్రెండ్కి అంటే ఇప్పుడు జర్నలిస్ట్గా మనం రాసుకుంటే ఏమొచ్చు, అది అది ఒక ఒపీనియన్. ఒపీనియన్ ఇస్ మై ఒపీనియన్. మీతో ఇక్కడ చెప్పినా, నా కాలంలో రాసినా, ఎవరితో ప్రధానికి చెప్పినా, ఎవరికి చెప్పినా ఒకటే ఒపీనియన్. రైట్. పబ్లిక్లో ప్రైవేట్లో ఒకటే ఒపీనియన్. అది వేరు. మై ఒపీనియన్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు వ్యక్తి 1 to 1 చెప్పడం వేరు, కాలంలో రాయడం వేరు. కానీ చెప్పడం ఒకటే మాట. నేను వేరే మాట చెప్తారంటలా. అంటే మీరు ఇండైరెక్ట్గా చెబుతున్నారు, నేను చెప్పాను అని చెప్పకుండా ఈ మాట అంటున్నారు. లేదు, మన్మోహన్ సింగ్ తో కూడా బహుశా ఇదే అభిప్రాయం చెప్పుంటారు మీరు. ఎందుకంటే మీ అభిప్రాయం మారదు కదా. రాసిన ఆర్టికల్స్ అన్ని ఆయన చదువుతూ ఉంటాడు. సో ఉంటాడు ఆయన. హైదరాబాద్ డెవలప్ చేయాలి, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా టాకిల్ చేయాలి. తెలంగాణ హ్యాస్ బీన్ నెగ్లెక్టెడ్ అండ్ ఇట్ హెస్ బీన్ నెగ్లెక్టెడ్ నాట్ జస్ట్ బై చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ అదర్ రీజన్స్, ఇట్ హెస్ బీన్ నెగ్లెక్టెడ్ బై చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలంగాణ. ఇప్పుడు మనం క్వశ్చన్ అడగచ్చు, నరసింహారావు గారు ఏం చేశారు, వెంగళరావు గారు ఏం చేశారు, చెన్నారెడ్డి ఏం చేశాడు, వాళ్ళంతా తెలంగాణ చీఫ్ మినిస్టర్. అన్యాయాలు జరిగాయి, కానీ దానికి సొల్యూషన్ రాష్ట్రమా లేకపోతే ఒక వేరే వేరే మార్గాలు ఉన్నాయా? వేరే మార్గాలు ఉన్నాయా? హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ హర్ట్ అవ్వకుండా, ఇది నా బర్త్ ప్లేస్ కాబట్టి నాకు అభిమానం ఉంది. నేను 20 ఏళ్ళ నుంచి ఢిల్లీలో ఉన్నానండి. అవును. కానీ నాకు ఉన్న హైదరాబాద్ ఇల్లు అట్లాగే ఉంచారు. అట్లాగే ఉంచాను. నేను రెంట్కి వెళ్ళా. నెలకి ఎన్నో రూపాయలు వచ్చాయో తెలీదు. 20 ఇయర్స్ ఐ హావ్ నాట్ రెంటెడ్ ఇట్ అవుట్. అలాగే ఉంది ఆ ఇల్లు. నేను 1990లో అలాగే ఉంది. వచ్చినప్పుడల్లా అక్కడే ఉంటాను. ఐఎమ్ ఇమోషనలీ అటాచ్డ్ టు దిస్ సిటీ. మీరు అంటే మీకున్న అంటే రెండు క్యారెక్టర్స్, రెండు రోల్స్, 2 రోల్స్ ప్లే చేశారు. ఒకటి అడ్వైజర్ టు పిఎం, ఒకటి మీడియా అడ్వైజర్, సెకండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్ కెపాసిటీలో. ఈ రెండు ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుంటే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పాటు జరుగుతుంది అనుకుంటారా, జరగదనుకుంటారా?
రీడింగ్ మీ అంటే ఏసీ మనం జర్నల్గా జర్నలిస్ట్లు ఏంటంటే ఇప్పుడు మామూలు జనం ఏమంటారంటే మామూలుగా జర్నలిస్టులు కనపడినప్పుడు అది ఏం జరుగుతుంది బాస్ అంటారు కదా. ఎందుకంటే మనం ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవుతుంటాం, మనకు తెలుస్తూ ఉంటాయి 10 మంది అభిప్రాయాలు, మనం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో కూడా ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతాం. సో మీకు బికాస్ ఆఫ్ యువర్ అడ్వాంటేజ్ మీరు వేరియస్ పొజిషన్స్లో ఉన్నారు కనుక మీ ప్రాక్సిమిటీ మీకు ఇంకెక్కువ క్లోజ్నెస్ ఉంది ఢిల్లీ వాళ్ళతోటి. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద గవర్నమెంట్ ఫ్రాంక్లీ ఆన్ దిస్ ఇష్యూ నాకు తెలీదు. కానీ ఇక్కడ హైదరాబాద్లో నేను వచ్చినప్పుడల్లా కలిసి ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో అందరితో కలిసి మాట్లాడినప్పుడు ఫీలింగ్ ఏమొస్తుందంటే ఏదో అవుతుందన్న ఫీలింగే ఉంది. ఏమవుతుందో క్లియర్గా లేదు, కానీ సంథింగ్ విల్ హ్యాపన్ అన్నాడు. అంటే స్టేటస్ కో విల్ నాట్ కంటిన్యూ, మార్పు వస్తుంది. ఎలాంటి మార్పు వస్తుంది అన్నటువంటి మార్పు, కానీ బట్ ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్. సో ఐ థింక్ ఇట్ బి డిఫికల్ట్ అట్ దిస్ స్టేజ్ ఇక్కడ దాకా తెచ్చి సమస్యని ఇప్పుడు సడన్ గా లేదు అంతా మర్చిపోండి మీరు మన వి గో బ్యాక్ టు ద అంటే పబ్లిక్ వోంట్ యాక్సెప్ట్. మార్పు వస్తుంది. నేను రాస్తున్నది ఏంటంటే హైదరాబాద్ ఒక యూనియన్ టెరిటరీగా ఉంచి చండీగఢ్ లాగా, చండీగఢ్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ హర్యానా అండ్ పంజాబ్, పంజాబ్ కి క్యాపిటల్, హర్యానా క్యాపిటల్. సో హైదరాబాద్ కెన్ బి క్యాపిటల్ ఫర్ తెలంగాణ. కోస్టల్ ఆంధ్రా దే మే వాంట్ టు డెవలప్ విజయవాడ ఆర్ విశాఖపట్నం, లేటెస్ట్ స్టేజ్ దే కెన్ డూ. ఇది ఒక యూనియన్ టెరిటరీగా ఉంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది సిటీ హోప్ ఇస్తే, మీ సిటీకి హోప్ ఇవ్వాలండి. చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉందంటే హైదరాబాద్ ఇస్ బికమ్ ఎడ్యుకేషనల్ హబ్. మీరు లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇక్కడ మీరు ఉన్నది ఒకటి ఉంది. ఆంధ్రాకి సపరేట్ చేసినప్పుడు ఆంధ్రాకి ఒక క్యాపిటల్ ఎక్కడోసారి అక్కడ డెవలప్ చేయొచ్చు, బట్ ఇది యూనియన్ టెరిటరీగా ఉండే హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్గా ఉండాలంటున్నారు. ఇక తెలంగాణ ఆంధ్ర క్యాపిటల్ ఇది కానప్పుడు ఇంకా యూనియన్ టెరిటరీ అవసరం లేదు, ఇట్ కెన్ బి పార్ట్ ఆఫ్ తెలంగాణ క్యాపిటల్గా. అలా కాదు, అంటే యూనియన్ టెరిటరీ బికాస్ ద సిటీ హాస్ టు డెవలప్, సిటీ డెవలప్ నెక్స్ట్ ఢిల్లీ, నెక్స్ట్ ఢిల్లీ దిస్ హాస్ టు బికమ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ మై డ్రీమ్. ఓకే, మీరు అప్పుడు రావాలంటే దానికి డబ్బులు అవసరం కాదు. కాదు, మీరు ఏమైనా వర్క్ చేశారు అప్పుడు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేయించడానికి? నేను ఎప్పుడు అంటూ ఉండేవాడి ఆయన ప్రైమ్ మినిస్టర్ తోటి. దిస్ హాస్ టు బికాస్ మీరు చూడండి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫెసిలిటీస్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇన్స్టిట్యూషన్, లొకేషన్ కూడా, లొకేషన్ అంతా ఉంది కదా. స్ట్రాటజిక్ లొకేషన్ చూసినా కానీ డిఫెన్స్ కి ది లాస్ట్ పాయింట్ ఫర్ ఎనీ ఎనిమీ ఫర్ దే టార్గెట్. సో హైదరాబాద్ ఒక ఫ్యూచర్, ట్రెమెండస్ ఫ్యూచర్ ఉంది, కానీ దానికి యూనిట్ రిసోర్సెస్ కానీ కాదు. మీరు అన్నట్టు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని మీ డ్రీమ్ ని ప్రైమ్ మినిస్టర్ ముందు పెంచినప్పుడు ఆయన ఎప్పుడన్నా పాజిటివ్ రియాక్ట్ అయ్యేవాళ్ళ, నవ్వేసేవాళ్ళ? నవ్వేసేవారు కాదు, జస్ట్ టు లిసన్ టు మీ. ఆయన 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 అభిప్రాయం ఉంటున్నా ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి. ద రీజన్ ఐఎమ్ సేయింగ్ యూనియన్ టెరిటరీస్ యు నీడ్ రిసోర్సెస్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ యాజ్ అ స్టేట్ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్నగర్, మహబూబ్నగర్ ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీరు హైదరాబాద్ డెవలప్ చేయమంటే అరే తెలంగాణ వచ్చాక మళ్ళీ హైదరాబాద్ ఏంటో మా సిటీస్ ఏమన్నా ఫీలింగ్ వస్తుంది కదా. సో మిగతా సిటీస్ అన్నింటిని కూడా డెవలప్ చేసే అవసరం ఉంది. అవును, అర్బనైజేషన్ ఇన్ దిస్ స్టేట్ వరంగల్, అదే డిసెంట్రలైజేషన్ జరగకపోవడం వల్ల సమస్యలు వచ్చింది. సో అవన్నీ అవసరం. అది స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డెవలప్ హైదరాబాద్, హైదరాబాద్ అందుకే అంటున్నాను. ఓకే ఓకే, అదొక కాంప్రమైజ్గా, అదే వయో మీడియాగా. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఫీలింగ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్, సేఫ్టీ ఫీలింగ్, ఒక సేఫ్గా ఉంటుంది. అవుట్సైడర్స్, ఇన్సైడ్, లోకల్, నాన్ లోకల్ ఆ ఇష్యూస్ ఏమి, ఇన్సెక్యూరిటీ అనేది పోతుంది, అభద్రతా భావం పోతుంది. సో ఏంటి మీరు ఫైనల్గా మీ కెరీర్ని జర్నలిస్ట్గానే ఉంచుకుంటారా లేకపోతే మళ్ళీ అగైన్ యూ విల్ గో బ్యాక్ టు ఎనీ అదర్? నెవర్ ప్లాన్డ్ మై ఫ్యూచర్ అండి. యూ విల్ నెవర్? నో, ఐ హావ్ నెవర్ ప్లాన్డ్ మై ఫ్యూచర్. ఓకే, సో వాట్ హ్యాపన్స్? కేసరా సరా. కానీ మిమ్మల్ని ఏమైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా ఎవరన్నా అక్కడ ఢిల్లీలో పిఎంఓ ఆఫీస్లో? అట్లా ఏం లేదు కదా. సో యాజ్ ఆఫ్ నౌ బిజినెస్ స్టాండర్డ్కి ఎడిటర్గా ఉన్నారు. అబ్సల్యూట్లీ. సో నెక్స్ట్ ఏంటనేది తెలీదు, సో ప్లానింగ్ లేదు. ఏం ప్లానింగ్ లేదు, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఏమిటి నీ ఎనీ ఒక టార్గెట్ ఎయిమ్? అంటే మనం నా నెక్స్ట్, నా గోల్ ఇది, నా లక్ష్యం ఇది. ఇంకా 56 ఇయర్స్ గోల్స్ ఏమండి? యూ డూ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. వాట్ ఈస్ ఏజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్? ఆయన 78. మరి 56 అంటే యంగ్ కింద లెక్కే. సో 22 ఇయర్స్ ఈజ్ ఎల్లర్ దాన్ యూ కదా. అంటే మీరు హ్యాపీ లైఫ్ అంతే కదా మీరు కోరుకునేది, పెద్ద పెద్ద ఆశపడి అట్లాంటిది అంటే ఇదా అంటే అట్లాంటి కూల్ మనస్తత్వం కూడా మీ ఫాదర్ నుంచి నేర్చుకున్నారా?
ఆయన అబ్సల్యూట్లీ ఆయన కూడా ఏమి కోరుకొని తెచ్చుకునేది లేదు, వాట్ ఎవర్ వచ్చింది లైఫ్ ఇస్ గాన్. ఆయన ఎప్పుడు పరిగెత్తలేదు నాకు తెలిసి, అయితే దేనికోసం ఆయన పెద్ద పరిగెత్తిన దాఖలాలేవు. సో సేమ్ అదే మీకు కూడా వచ్చినవన్నీ కూడా వితౌట్ మై ఎక్స్పెక్టింగ్ వచ్చాయి, ఎఫర్ట్. ఆ రోజు చెప్పాను కదా అవు మన్మోహన్ సింగ్ ఫోన్ వచ్చిందంటే సడన్ గా ఫోన్ రింగ్ నువ్వు వచ్చి పని, ఐ నెవర్ ట్రైడ్. ఆయనకి వెళ్ళి ఏదో కాళ్ళు పట్టుకొని సిఫారిష్ చేసుకొని అరే నీ చెప్పురా చెప్పు ఏం లేదు, అది ఏదో కంగ్రాచులేషన్స్ అని లెటర్ రాసి వచ్చేసాను, పిలిచారు వెళ్ళాను. దెన్ ఐ డిసైడెడ్ ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని వచ్చేసాను. ఓకే, సో మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా హ్యాపీగా, యూ షుడ్ బి మచ్ మోర్ సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ గా, ఇంకా మరిన్ని మంచి ఉన్నత పదవులు అందుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.